నాస్తికులనండి, విమర్శకులనండి, విష్ణుహారతి వల్ల ఏం ఒరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇక్కడ ఆస్తికులు అలా పుట్టించారు, నాస్తికులు అలాగే పుట్టారు, మరి వాళ్ళకి మీరిచ్చే సమాధానం? ఈ భూమి మీద ఎవడు నాస్తికుడు లేడు, అందరూ ఆస్తికులే, అందరూ పరమాత్మని నమ్మేవాళ్ళే. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటారు మరి అలాగే? ఎక్కువ చదువుకోవటం వల్ల. సైన్సే అంటున్నారు కదా, యాటమ్ అంటారు కదా వాళ్ళు, అది వాళ్ళకి ఆత్మ అని తెలియక యాటమ్ అన్నారు. ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ మీరు చేయించుకున్నా, మీ గోత్రం చెప్పమంటే గోత్రం, మీ గోత్రం చెప్పకుండా సర్వేజ్నా సుగ్రామంత అని చెప్పని మీరు ఎందుకు చెప్తూ ఉంటారు? కనీసం ఇక్కడ కూడా మీరు ఆలోచించుకోరా మీ గురించి? భారతదేశం ఒక ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు ఉదార చరితానం వసుదైక కుటుంబకం అంటాం కదా. ఎక్కడుందండి భాషా ప్రయత్న రాష్ట్రాలు అనుకున్నాం, తెలుగు భాష రాష్ట్రాలు కూడా విడిపోయాయి, ఇప్పుడు ఒకే భాషను రాష్ట్రాలు కూడా విడిపోతున్నాయి. కమ్యూనిస్ట్లో కూడా బయటికి రాని వాళ్ళు, అజ్ఞాతవాసులుగా ఉన్నవాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. కలుస్తారు చాలా చాలా మంది కలుస్తారు. సినుకు 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 కురిసిన నీలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పెళ్ళ వాసన, అది మట్టి పెళ్ళ వాసన. ఇష్టం నాకు వాళ్ళు పాడితే. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకంత అభిమానం మీకు? ఒక మంచి ఫాలోవరే ఒక మంచి లీడర్ కాగలరు. తప్పిదాలు చేశారు, తప్పులను తప్పే అంటాం, ఆ తప్పంటే ఆ తప్పే. ఓకే, మొట్టమొదటిసారి మీ దగ్గరే వింటున్నాను. అంటే ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ తెలుగుదేశం ఒక మంత్రి గారి ఇంట్లో పెళ్ళి అయితే మీరు అక్కడికి వెళ్ళి పాడటం జరిగిందని అంటున్నారు బయట. సంచలనం చేయాలా ఇప్పుడు దీన్ని? ఏమన్నా ఒకటే సామాజిక వర్గం అవడం కూడా ఒకటిదా అని కూడా అంటున్నారు, ఏమంటారు మీరు? ఏమంటారు ఇప్పుడు కొంతమంది అంటారు ఆవిడ బ్రాహ్మణ్ కాదు కదండి, పాపన వాడైతేనే నేర్చుకుంటారా లేదా నేర్చుకోరా? మీ టైము, మీ డబ్బు, మీ శ్రమ, ఈ మూడింటి నష్టంతో పాటు మీరు ఏం సాధిస్తున్నారు? ఓ వెరీ గుడ్. ఏదైతే మనకు బేసో దాన్ని పట్టుకుని వేలాడుతున్నా నేను. నా గురువుని గుర్తు చేయకండి అయ్యా అని ఎప్పుడు అంటూ ఉంటా. అంత మధురం అన్నమాట. ప్రతిరోజు ఆయన నాకు చెప్పే పతంజలి యోగ సూత్రం వినాల్సింది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ దారి ఎంచుకున్నందుకు ఎందుకు ఎంచుకున్నానా, చిన్న అసంతృప్తి ఏం రాలేదు మీకు? అసలు మీ మీకున్నది భక్తనాలా, మీ శ్రద్ధనాలా? నిజంగా ఇది మీ మంచితనం అంతే. హాయ్ అండి, ఇలాంటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? నా ఉద్దేశం ప్రకారం అమ్మ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ కూడా చాలా సుపరిచితులు. మానవ సేవే మాధవ సేవ అని అంటున్నటువంటి కొండమిట్టి జ్యోతిర్మయ్య గారు మరి అమ్మని అడిగి బోర్డుని విశేషాలు తెలుసుకున్నారండి. అమ్మ నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు అమ్మ? బాగున్నా బంగారం, మీరు ఎలా ఉన్నారు? మరి ఈరోజు ఇంటర్వ్యూని మీ మంచి గానంతో మొదలు పెడతాము. తప్పనిసరిగా, ఒక గాయకుడిని గబక్కన పాడమంటే వెతుక్కుంటాడు. నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై పై ముందట భవ జలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవ జలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తే పైదిక తెగనీదుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 అద్భుతమ్మా, చాలా మంది. అసలు నాకు ఒక క్వశ్చన్ అడగాలి ఉంది. మీ వాయిస్ అంటే టీవీలో చాలాసార్లు చూశాను, కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు ఇంత మంచి గాత్రం ఉంది, ఈ అమ్మాయి బాగా పాడగలదు, ఇంత గొప్ప స్థితికి వెళ్ళగలదని మిమ్మల్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎవరండి? అమ్మ నాన్నే. అంటే స్థితికి వెళ్తుందని కాదు, ఇంట్లో ఏదో ఒక మంచి సంప్రదాయం ఉండాలి, పిల్లలకి అది నేర్పాలి అనే ఒక తాపత్రయం నాన్నకి అమ్మకి ఉండేది. అమ్మ చాలా ఆధ్యాత్మంగా ఉండేది, నాన్న కొంచెం అటు ఇటు ఉండేవారు. ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో ఒక కళ ఉండాలి, అది మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. మా తాతగారు భజనలకు మృదంగం వాయించేవారట. ఆయన ఫోటో మా ముత్తాత. ఓకే, అది నాకు ఫోటో కూడా చూపించారనమాట. అంటే మా తండ్రి గారే కాకుండా మా చుట్టాల్లో చాలామంది, ఇదిగో మీ తాత ఇట్లా మృదంగం వాయించేవారు, మా భజనలకు అన్నిటికీ కూడా ఆయనే, ఆ చుట్టుపక్కలంతా కూడా కృష్ణా జిల్లాలో అని వారు చెప్పటం, ఆ పోలిక నీకు కూడా వచ్చింది అని అనటం. అప్పుడు నాన్నగారు చిన్నప్పటి నుంచే నన్ను ఒక ఏదన్నా నాటకం ఉంటే పట్టుకెళ్ళిపోయేవారు, అందులో యాక్ట్ చేయమనేవాళ్ళు, ఒక డ్రామా ఉంటే చేయమనేవాళ్ళు. అట్లా హరిశ్చంద్ర నాటకంలో లోహిదాసుడు పాత్ర వేశారు. నేను అప్పుడు 5వ క్లాస్లోనే ఒక, అంటే ఆయనకి ఏంటంటే గొంతు బాగా రావాలి, బాగా ఇదవ్వాలి, వాయిస్ కల్టివేట్ కావాలి. అంటే అందులో నాలెడ్జ్ ఏం లేదు సుమా, అయినప్పటికీ కూడా కల్టివేట్ కావాలి, కల్చర్ కావాలి అని బాగా పద్యాలు పాడించడం, ఆ హార్మోనియం మాస్టర్ కోసం నేను కూడా వేచి ఉండటం. అంతే కదండి, పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే పిల్లలు పెద్దాళ్ళు పాపం ఎంత పుష్ చేసినా కొంచెం కష్టం అవుతుంది. ఎప్పుడైనా సరే ఆ కాలమే కదా ఈ కాలమే కానీ, అట్లా అమ్మ నాన్న ఒక పునాదిగా కల్చరల్ యాక్టివిటీస్లో ఉంచడం, స్కూల్లో దేశభక్తి గేయాలు పాడటము, ఆల్ ఇండియా రేడియోలో దాదాపు ఒక 700 పాటలు పాడారు. నేను 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రతి ఆదివారం ఒక పాట పాడారు పిల్లల కార్యక్రమంలో ఉండేది, బాలానందంలో. ఐ స్టిల్ రిమెంబర్ దేశభక్తి గేయం, లలిత గేయం, ఎంకి పాటలు, తర్వాత కొన్ని ఫీచర్స్ చేసేవాళ్ళు, బాగా పాడేవాళ్ళని సెలెక్ట్ చేసి చక్కగా వినేవాళ్ళం. చెవులు అప్పగించి తన గురించి ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు టీవీలు వచ్చేసిన తర్వాత కళ్ళు మాత్రం అప్పగిస్తున్నాం, అసలు బుర్రని వాడడం మానేసాం. అంతేగా అమ్మ, అంతేగా. అట్లా ఒక మంచి, అంటే ఒక ఒక దాని ఏమంటారు, మార్గం. ఎట్లా అయితే ఈ మార్గంలో పెడితే ఎలా అయితే బాగుంటుందో అలా ఆ మార్గంలో ఉండేవన్నిటినీ కూడా, ఇప్పుడు దారిలో వెళ్తుంటే మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి, అందరినీ పలకరించిపోతాం మనం వెళ్ళేటువంటి ప్రతిరోజు. అట్లా
మార్గంలో ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటినీ ఆదరించి నాన్నగారు అప్పట్లో నాన్నగారు చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఎంతోమందిని తీసుకొచ్చి డాన్స్ చేయించడం ఇలాగా చేసేవారు. కల్చరల్గా హెడ్గా ఉండటం వల్ల ఇక తర్వాత నేను గురువుని వెతుక్కోవడం ప్రారంభం చేశాను. అంటే సంగీతం నేర్చుకోవాలి, సరిగ్గా 10 నిమిషాలు రావు అప్పటికి. ఓకే, ఈ ఆల్ ఇండియాలో పాడుతున్నానే తప్పించి ప్రత్యేకంగా సంగీతానికి గురువు లేడు. ఎవరో ఇంట్రెస్ట్ కొద్దీ స్కూల్లో టీచర్ నేర్పించేవారు, ఆవిడేదో తెలుగు పాఠం చెప్పుకుంటున్నప్పటికీ నాకు మా పాఠం ఇష్టం, బాగా పాడుతున్నానని పాట నేర్పించేది. నేను వెళ్ళిపోయి ఆల్ ఇండియా రేడియోలో పాట పాడేదాన్ని. ఇట్లా పాడుతూ గురువుని సంగీతం పరంగా కొంతమందిని వెతుక్కోవడం, కొద్ది రోజులు వానాకాలం చదువుల్లాగా ఆగిపోవటం, మళ్ళీ ఇంకో గురువుని వెతుక్కోవటం, మళ్ళీ అక్కడ ఆగిపోవటం, అట్లా నా నేను అనుకోవటం నా చైల్డ్హుడ్ అంతా కూడా గురువుని వెతుక్కోవడమే సరిపోయిందమ్మా. క్లాసికల్ సంగీతం నేర్చుకోవటానికి, శాస్త్రం నేర్చుకోవటానికి గురువుని వెతుక్కోవడమే సరిపోయింది. వరవీణ మృదుపాణి వరకు వచ్చేది, మళ్ళీ ఇంకో టీచర్, మళ్ళీ వరవీణ మృదుపాణి. ఇక అమ్మను గొడవ పెట్టేదాన్ని అనమాట, అమ్మ మళ్ళీ అదే పాఠం చెప్తున్నారమ్మా అని. అమ్మో అట్లా అనకూడదు, గురువులను అట్లా అనకూడదు, తప్పు, శ్రద్ధగా వారు ఏది చెప్తే అదే పాఠం మనకి అని ఆవిడనేది. అంటే మనకు తప్పు ఒప్పు తెలియదుగా, ఇంక ఇదే పాఠం కావాలని పాడుకోవడం, ఇంకా ఏదైనా ఒక పాట వస్తే. అప్పటి రోజుల్లో కొన్ని రికార్డ్స్ వచ్చేవి, వెంకటేశ్వర స్వామి మీద పాటలు వచ్చేవి, కొండల్లో నెలకొన్న అప్పుడే వచ్చింది. ఇలా అవన్నీ వినడం, అలా ప్రాక్టీస్ చేసుకోవటం, పాడుకోవడం. ఓ టేప్ రికార్డర్ కొనమంటే కూడా అప్పట్లో బహు కష్టం, టేప్ రికార్డర్ కొనమని వెనకాల పడేవాళ్ళం. రేడియోలో పొద్దున్నే పూట వచ్చేది, 8:30 నుంచి 9:30 వరకు శాస్త్రీయ సంగీతం వచ్చేది, కంపల్సరీగా అది వినడం. అలా ఇంకా సంగీతం అంటే ఒక ఆపేక్ష అనమాట, అది పాడేయాలి ఏదైనా సరే, అది సరిగమే కాదు ఏదైనా సరే వెంటనే దాన్ని ప్రొడ్యూస్ చేసేసేయాలి. అట్లా గురువుని వెతుక్కోవడం, కొంత నేర్చుకోవటం. కొంత రోజులు పోయిన తర్వాత ఆ గురువులందరూ, అంటే విశాఖపట్నంలో నా స్కూలింగ్ అంతా, ఓకే, ఆడ తర్వాత కొద్ది రోజులు అమ్మమ్మ వాళ్ళ దగ్గర తణుకులో ఉన్నాను. అక్కడ కొద్ది రోజులు మంచి ఒక మంచి గురువు దొరికారు, మళ్ళీ అక్కడ సంగీతం. అక్కడ అయిపోయిన తర్వాత నేను తిరుపతి వచ్చాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి తిరుపతి వచ్చాను. నాన్నగారికి ట్రాన్స్ఫర్ మీద అక్కడ పనిచేసేవారు, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకుంటున్నా, ఈ ఇంటర్మీడియట్ చేస్తూనే నేర్చుకుంటున్నా. ఒక్కొక్క టీచర్ వచ్చేవారు, చెప్పేవారు. ఆడ తర్వాత ప్రత్యేకంగా ఇది మ్యూజిక్కే ఉన్నది, మ్యూజిక్కే నేర్చుకోనేటువంటి ఒక కాలేజ్ ఉన్నది అనగానే ఇగంతేసాను అనమాట. ఈ వద్దు, ఈ ఇంటర్మీడియట్ వద్దు, ఏం వద్దు అన్నట్టుగా. సరే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు సంగీతం చేసి, మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ చేసి, ఇవన్నీ చేసే క్రమంలో ఒక కొన్ని మంచి మెమరీస్ కూడా ఉన్నాయి, అందమైన మెమరీస్ అనమాట. స్నేహితులతో ఒక సాంగత్యము, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి లలిత సంగీతం నేర్చుకోవటము, ఏదైనా కొంచెం వాళ్ళకి శాస్త్రం వస్తే వాళ్ళు నాకు నేర్పటం, ఇట్లా కొంత పరస్పరత్వం ఉండేదమ్మా. ఇప్పుడు మనకు అది కనిపించట్లా, అది అంటే కోఆపరేషన్ లేకుండా కాంపిటీషన్ అయిపోయింది. ఎవడికి వాడే ఉండాలని తప్పించి అందరం వెళ్ళాలి అనే దృక్పథం పోయింది, కష్టం అవుతుంది కొంతమందికే అది ఉంటుంది. అట్లా నేర్చుకుంటూ మంచి, మేము దాన్ని ఏమంటారు, యూనివర్సిటీ లెవెల్లో కాంపిటీషన్స్కి వెళ్ళటం, ఒక్కోసారి ఓడిపోయేవాళ్ళం, కొంచెం నిరుత్సాహం ఉండేది, ఒక్కోసారి గెలిచేవాళ్ళం. అంటే మనం స్కిట్లు, మైమ్లు, అదంటే క్లాసికల్ సంగీతం, లలిత సంగీతం అన్నీ పార్టిసిపేట్ చేస్తాం కదా, ఏదో ఒకటి వచ్చేది, సో తృప్తి పడిపోయేవాళ్ళం, అయ్యి వచ్చింది కదా అని. అట్లా చాలా గుర్తులు ఎస్వి యూనివర్సిటీతో, మా కాలేజ్ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్తో, ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అవన్నీ కొన్ని ఏంటంటే మర్చిపోలేం, కొన్ని ఏంటంటే కొంత బాధ కలిగించేవి కూడా ఉంటాయి దాంట్లో, కానీ అవి గుర్తుండవు, ఆనందం కలిగించేవి గుర్తుంటాయి. అంటే ఫైనల్గా మీకు పూర్తి స్థాయిలో సంగీతం నేర్పించింది ఎవరో తెలుసుకోవచ్చా? ఫైనల్గా అంటూ ఏం లేదుగా, ఇంకా కాలేజ్కి వచ్చిన తర్వాత, కాలేజ్కి వచ్చిన తర్వాత లెక్చరర్ ఉంటారు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్చరర్ ఉంటారు అనమాట. అందులో పుదుక్కోట రామనాథం గారని, ఆయన దగ్గరికి ప్రైవేట్గా క్లాసులు వెళ్తూ, ఆయన వైలన్
అయినప్పటికీ కూడా ఆయన దగ్గర ఓకల్ నేర్చుకుని ఇక్కడ క్లాసెస్లోనేమో పుదుకోట రామనాథం గారు కృష్ణమూర్తి గారు ఆయన వీణ డిపార్ట్మెంట్ ఆయన ఓకల్ చెప్పేవారు. వారి దగ్గర డాక్టర్ మైథిలి గారని వారు ఇలా కాలేజ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళ అందరూ గురువులే. అందరి దగ్గర కొంచెం నేర్చుకున్నాం. వీణ డిపార్ట్మెంట్లో ఒక మేడం ఉన్నారనుకోండి, లెక్చరర్ ఉన్నారనుకోండి, ఆవిడ మాకు లలిత సంగీతం చెప్పేవారు, దేశభక్తి గేయం చెప్పేవారు, ఆమె గురువే అట్లా అనమాట. అంటే కాలేజ్లో మరి జనవరి 26th ఆగస్ట్ 14th పాడొద్దా మరి అందుకోసం అని చెప్పేసి నేను తప్పకుండా నేర్చుకునేవాళ్ళం. ఓకే, అంటే ఎక్కడ పోలేదు. ఇదే నడుస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి తటస్థపడింది. మళ్ళా తిరుపతిలోనే అన్నమాచార్యులు వారి సంకీర్తన మాకు ఒకటి ఉంటుంది. అంటే ఈ క్లాసికల్ సంగీతం నేర్చుకునే క్రమంలో అన్నమాచార్య సంకీర్తన ఒకటి, తరంగం ఒకటి, అష్టపది ఒకటి, తిల్లాన ఇలా ఉంటుంది కోర్సులో. అన్నమయ్య కీర్తన మా నేర్పుతూ ఉన్నారు. అరే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, భలే అందంగా ఉంది అని నేర్చుకునేసిన తర్వాత అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కడుపెంత తాకొడుచు అనే కీర్తన వినపడతా ఉంటాయి మాకు అక్కడ తిరుపతిలో. ఎక్కడ ఎలా అంటే ఎక్కడికి వెళ్ళినా సంగీతం వినపడుతుంది అక్కడ. కరెక్ట్. కొండ మీదకి వెళ్ళిన కింద మ్యూజిక్ కాలేజీల్లో ఉన్నానా లేదా కచేరీలు చేసేటువంటి హాల్స్ ఉన్నాయి అక్కడ, ఆ కచేరీలకు వెళ్ళినా కూడా ఇలా వినపడతా ఉంటాయి. అప్పుడు ఆ పాటని, ఆ కీర్తనని ఇంటికి వచ్చి పాడుతూ ఉన్నా నేను. నాకేమో అర్థం తెలియదు. అప్పటి వరకు నేను ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఒక సబ్జెక్టేగా, మనకు అందులో లోతు తెలియదు. విభక్తులు ఇవన్నీ తెలుస్తాయి, అయినప్పటికీ అంత అర్థం తెలియదు. సో అమ్మని అడిగాను. అడిగితే అమ్మ అప్పుడు అర్థం చెప్పింది. అంతే ఆ కీర్తనలో కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల, కడుపెంత తాగుడుచు కొడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల, పరుల మనసునకు ఆపదలు కలుగగజేయ పరితాపకరమైన బ్రతుకేలా, సొరిది ఇతరుల మేలు చూచి సై పగలేక తిరుగుచుండెడి కష్టదేహమిది ఏడా, కడుపెంత తాగుడుచు కొడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల. ఇదేదో ఇన్డెప్త్లో ఒక కదలికను తీసుకొస్తుంది. అంటే అప్పటి వరకు ఏంటంటే మా ఇంట్లో కూడా వాతావరణం ఏదైనా ఇవ్వటమే కానీ తెచ్చుకోవడం తెలియదు మాకు. అమ్మ ఇంట్లో అర్ధరాత్రి 12 వస్తే కూడా నాన్న భోజనం పెట్టు లక్ష్మి అంటే భోజనం పెట్టడమే, అది ఏ టైం ఆ టైం అని లేదు ఎవరు వచ్చినా. ఇక నాన్నగారు ఏం చేస్తుండే? నాన్నగారు మెకానికల్ ఇంజనీర్ అండి. ఓకే, ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. అంటే అమ్మ నాన్న, అమ్మ హౌస్ వైఫ్, నాన్ననే ఇది చేసేవారు, మెకానికల్గా చేసేవారు. ఆయన వైజాగ్లో స్టీల్ దీంట్లో పనిచేసేవారు, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో పనిచేసేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉద్యోగాలు మానేసి ఆయన దానంలో శివ చక్రవర్తి. ఆయన అరుదు దొరకరు అట్ట అంటే వాళ్ళు కనపడరు, కష్టం. అలా ఉన్నదంతా దానం చేసేవారు ఆయన. అయ్యో చాలా కష్టాలు కూడా పడ్డాం, అట్లాగే మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అయినప్పటికీ పర్వాలేదు, అది మమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది కూడా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక చెల్లి. ఓకే, ఒక చెల్లి, నేనే పెద్దదాన్ని ఇంటికి, జ్యోతిర్మయి, కిరణ్మయి. ఓకే, సో ఇంటికి ఇంట్లో రావటము, ఒకళ్ళకి పెట్టడం, మేము ఇవ్వటమే తప్పించి తెచ్చుకోవడం తెలియక ఒక సాఫ్ట్ కార్నర్, అమ్మ వెరీ అంటే ఇగ్నోరెన్స్లో, ఒక ప్యూర్ ఇగ్నోరెన్స్, ఆవిడకి ఇంకొకళ్ళ మీద ద్వేషము, ఒక కపటత్వము అట్లా ఉండేవి కాదనమాట. ఎవరొచ్చినా ఆదరించటము, ఎవరొచ్చినా కూడా అది ఏ టైం అనేది లేదు ఆవిడకి. అట్లా ఆవిడ కొన్ని సాఫ్ట్ కార్నర్స్ మాకు వచ్చేసినాయి. అట్లాగే నాన్న కూడా అలాగే ఉండేవారు. అంటే మీ సిస్టర్ కూడా మీలానే? లేదండి, డాన్స్ చేస్తుంది, బాగానే పాడుతుంది, బట్ ఏమి ఇంకా మళ్ళీ తనేమి నేర్చుకోలేదు. తన కంప్యూటర్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది.
ఇట్లా సాఫ్ట్ కార్నర్ అంటే అమ్మ నాన్న కూడా చాలా ప్రేమతో ఉండేవారు అందరి పట్ల. అది మాకు కూడా అలాగే వచ్చేసింది తప్పించి దాన్ని స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటారే పిల్లలకి, ఐ లివ్ అన్నమాట. మాకు దెబ్బలు తింటమే కానీ కొట్టి రావటం తెలియదు మాకు. అట్లా కొంతకాలం జరిగింది. నేను సంగీతం నేర్చుకోవటానికి ఉన్నటువంటి గురువులు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం సంగీతం నేర్చుకోవటం. ఇక 5 ఏళ్ళ సంగీతం శిక్షణ అయిపోయిన తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఈ కీర్తనని అంటే అది రికార్డ్స్లో విని నాన్న అమ్మను అడగ్గా అమ్మ దాని అర్థం చెప్పింది. చాలా ఆనందం కలిగింది. దీంట్లో ఒక ప్రత్యేకమైన శిక్షణని ఇస్తారట అని తెలిసింది. మరి ఎందుకు చేయకూడదు? అదొకటే కాకుండా ఇందులో నేను చెప్పకూడనిది ఏమీ లేదు. అప్పుడు ఇల్లు గడవటం కూడా కష్టమయ్యేది. నిజం అంటే నాన్న ఎలా అంటే దాన ధర్మాలు చేయటమే తప్పించి ఆయన తీసుకురావడం తెలియదు కదా. ఇంకా పోషణ అంతా కూడా మేమే చేయవలసి వచ్చేది, ఆడపిల్లలం మేమే కష్టపడాల్సి వచ్చేది. అంటే మేము బాగా డబ్బులు చూసామమ్మా, ఏమీ లేకుండా ఉన్నది కూడా చూసాం. ఆ తరుణంలో నాన్న ఇట్లా ఉండేపాటికి కొంచెం ఇల్లు గడవటం కష్టం అవ్వడంతో కొద్ది రోజులు క్లాసులు చెప్పాను, ట్యూషన్స్ నేను కూడా చెప్పాను. అంటే నేను నేర్చుకోవటమే కాకుండా నేను నేర్చుకోవటానికి మళ్ళా గురువుకి ఫీజు ఇవ్వాలి కదా, అందుకని నేను కూడా క్లాసులు చెప్పేదాన్ని. నేను క్లాసులు చెప్పి దాంతో మళ్ళీ ఆ గురువు గారికి దక్షిణ ఇచ్చేదాన్ని. అట్లా ఇల్లు కూడా అట్లాగే గడిపేదాన్ని. ఆ గడిపే క్రమంలో ఇప్పుడు నేను నేర్చుకోవాల్సినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు కొంత స్టైఫండ్ ఇస్తారు. అంటే దేవుడు ఎంత దయ చూపిస్తాడు అని అంటే ఆయన నమ్మితే, అంటే అమ్మ నమ్ముతుంది, అందరం కూడా స్వామిని నమ్మే వాళ్ళం కదా, మా కులదైవమే వెంకటేశ్వరుడు. ఆ క్రమంలో ఇలా ఈ కష్టమైనటువంటి రోజులు నడుస్తున్న క్రమంలో ఈ సంకీర్తన నేర్చుకుంటే 700 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఒకటి ఇష్టం, ఇంకొక హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దామా, డబ్బు లేదు, చదువుకోవడానికి ఆ స్థాయి లేదు, ఇక ఎవరిని అడగలేము, అభిమానం. 700 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు, సరే నాకు ఇష్టమైనది, అలాగే నాకు ఎంతో కొంత దీంతో ఒక సహాయం వస్తుంది అని చెప్పని ఆ 2 ఏళ్ల పాటు సంకీర్తనని నేర్చుకున్నా. స్వామి దయ అంటున్నానే, ఎదురు డబ్బులిచ్చి ఎవడైనా విద్య చెప్తారండి, ఎక్కడైనా జరుగుద్దా? అదే పాట అండి మీరు కడుపునే పాట నేర్చుకోవడం కాదు, నేను సంకీర్తన నేర్చుకునే క్రమం చెప్తున్నా మీకు. ఆ సంకీర్తన అర్థం చెప్పేశారు అమ్మ, అయిపోయింది. అప్పుడు నాకు ఒక గురి కుదిరింది, ఇక్కడ ఈ సంకీర్తన నేర్చుకోవాలి. అన్ని కోయిన్సిడెన్స్ అనమాట, అన్ని ఒకేసారి అట్లా అనమాట వచ్చేసాయి. అన్నమాచార్య సంకీర్తన శిక్షణ చేస్తారట ప్రాజెక్ట్లో ఉంది. మరి దానికి క్వాలిఫికేషన్ సంగీతం, శాస్త్రీయ సంగీతం వచ్చి ఉండాలి. అప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉన్నాంలేండి, సో మనం ఎలిజిబుల్, వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, మన గొంతును చూస్తారు, కొంచెం మన శాస్త్రాన్ని చూస్తారు, కొంచెం ఇది కూడా లిటరేచర్ కూడా చూస్తారు, ఎట్లా రాస్తున్నాం అనేది. పరీక్ష పెట్టారు, పాస్ అయ్యాము, ఇంకా తీసుకున్నారు. అది చెప్తున్నా అంటే ఎదురిచ్చి స్వామి వెంకటేశ్వరుడు నాకు సంకీర్తన నేర్పాడమ్మా. అప్పుడు అందరికంటే అంటే అందరూ అట్లాగే నేర్చుకుంటారు, బ్యాచ్లో 10 మంది ఉంటే 10 మంది అట్లాగే నేర్చుకుంటారు, కానీ అది కొంతమందికే ఆ గాయత్రి మోగుద్ది. ఇంతే చేస్తే ఎట్లా? ఈ సంకీర్తనని నేను ఈ కొద్దిపాటిగా అందరూ చేసినట్లే పాడుతున్నట్లే పాడితే నథింగ్, దీనికి ఏదో ఉండాలి. ఆ క్రమంలో పెళ్ళి కావడం, వివాహం అయిపోవడం, మా వారు విజయవాడ నివాసి, పెళ్ళి అయిన వెంటనే మేము హైదరాబాద్ రావటం. హైదరాబాద్ వచ్చిన 1 సంవత్సరానికి ట్రస్ట్ని ఓపెన్ చేయటం, ఓపెన్ చేసిన అనంతరం ఒక్కొక్కటి ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టడం మొదలుపెట్టాం. దట్స్ అ బ్యూటిఫుల్ బ్లెండ్ అనమాట. నేను చేసిన అనేక కార్యక్రమాలు అంటే ఏం చెయ్యాలి, ఈ కీర్తనని ఇంకొకళ్ళకి అందచేయటానికి ఏం చెయ్యాలి అనే క్రమంలో చాలా థాట్స్ వచ్చేవి. అంటే అన్నమాచారి కీర్తన అంటే రికార్డులోనే వినాలా, అట్లా కాకుండా ఇంకేదైనా చేయొచ్చా, ఇలాగ
ఎన్నో ఇన్నోవేషన్స్ అన్నమాట, ఆలోచనలు వాటిని పెట్టడం, సొసైటీ మీద పెట్టడం. ఈ పెళ్ళి, పిల్లలు, ఇంట్లో పని, ఈ బాధ్యతల్లో మీకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయడం కుదరదు అసలు? ఈ గాత్రాన్ని ఇలా ఉంచాలి అంటే ఎంతో కొంత అంటే సాధన కావాలి కదా. దానికి కారణం మళ్ళీ నేను పెళ్ళి వచ్చిన తర్వాత మా అత్త మావలండి. మంచి ప్రశ్న అడిగారు తమరు. వచ్చిన తర్వాత కూడా నా ఇంట్రెస్ట్ని ఎక్కడా తగ్గించలే. నన్ను వివాహం చేసుకోవడంలో కూడా ఒక కండిషన్, నేను ఈ సంకీర్తన పాడితేనే నేను వివాహం చేసుకుంటా, లేకపోతే వద్దు, వివాహమే వద్దు, నాకు పెళ్ళితో సంబంధం లేదు, ఇట్లా ఉండిపోతా అని కూడా వాళ్ళకి ఒక క్లారిటీ చెప్పాను. లేదు లేదు, కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెట్టానండి, కండిషన్ అప్లై అప్లై. అప్పుడు వారికి కూడా, అంటే మా అత్త మామలకి కూడా ఇంతే ఇంట్రెస్ట్, సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, కళ, డాన్స్ అన్నా, ఇంతే శ్రద్ధ వాళ్ళకి కూడా. కాబట్టి వాళ్ళకి అందులో ఒక రుచి ఏమండి తెలుసు కనుక నన్ను ప్రోత్సహించడం జరిగింది. అందుకు ఇంకా పెళ్ళైన తర్వాత అత్తయ్యే అన్నీ తీసుకునేవారు బాధ్యత. మా పిల్లల పెంపకం, నా ఇద్దరు కూతుళ్ళ పెంపకం కూడా ఆవిడే చేశారు పూర్తిగా పూర్తిగా. ఎందుకంటే ఆవిడ ఆవిడ ఎలా పెంచారనంటే, మా పిల్లలకి ఇప్పుడు నేను లేకపోయినా పర్వాలే, వాళ్ళ నాయనమ్మ ఉంటే చాలు. మీ బిజీలో స్కెడ్యూల్లో మీరు కదా, అట్లా అంతటి ఇంటిమేసి ఆవిడతో, ఆవిడతోనే ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు కూడా నా పిల్లలు వచ్చారనుకోండి, అట్లా చూస్తారు, నేను ఏదైనా ఇంటర్వ్యూ ఇట్లా జరుగుతూ ఉంటే అట్లా కళ్ళు అప్పగించి చూస్తారు, ఏమ్మా అని అడిగి అడుగుతా. ఇప్పుడు లోపలికి వచ్చింది, వచ్చి ఏమ్మా అన్న, నువ్వు ఉండవు కదా రోజు, నాకు రోజు ఇట్లాగే ఉంటుంది అని చెప్పాను. చెప్తే నవ్వుతుంది, కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళు హాలిడేస్లో హాస్టల్లో ఉంటున్నారు ఈ సంవత్సరమేను, కాబట్టి హాలిడేస్కి వచ్చినప్పుడల్లా కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఎక్కడో చోట మరి మనం తప్పదు కొంచెం త్యాగం చేయవలసి ఉంది. అట్లా మా అత్త మామలకు ఉన్నటువంటి ఆ శ్రద్ధ వల్ల మా పిల్లిద్దరి పంపకం, నా కెరియర్ కూడా అంతే చక్కగా, అంటే ఒక రెండు రైలు పట్టాలలాగా జరిగిపోయినాయి అమ్మ. అంటే ఈ ప్రొఫెషన్ అనండి, లేదంటే మీరు ఎంచుకున్న మార్గం అనండి, ఇది ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఇది ఒక అంటే ఒక హాబీగా పెట్టుకుని ఉండొచ్చు, లేదు అని అంటే ఇది ఒక వ్యాపారంలానా పెట్టుకుని ఉండొచ్చు. మీరు అటు లేరు ఇటు లేరు, ఇదే దీన్నే ఇందులోనే బతుకుతున్నారు, దీన్నే తాగుతున్నారు, దీన్నే తింటున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఎన్నాళ్ళైందమ్మా మీరు ఇది ఈ దారి వెతుక్కుని ఉన్నాడు? ఇది 20 ఏళ్ళ ఈ మార్గం అమ్మ. నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నా కూడా నేను వివాహం అయిన అనంతరం చెప్తున్నా, ఇది 20 ఏళ్ళ ప్రయాణం. ఈ ప్రయాణంలో మంచి చూసా, చెడు చూసా, ఇలాగే చెయ్యాలి అనేటువంటి ఎందుకు వచ్చింది? ఒకటి చిన్నప్పటి నుంచి పాడటం ఒకటి కారణం, ఇంకొకటి అందమాచార్యుల వారి సంకీర్తన నేర్చుకునేటువంటి తరుణంలో తెలియకుండానే అంతకు మునిపేంటి సంగీతం ఇష్టం అంతవరకే, ఇప్పుడు ఇష్టం పోయింది. ఇప్పుడు ఇష్టం మాత్రమే కాదు, దాంట్లో ఏదో ఉంది. అప్పుడు హృదయం లోపల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లోపల నుంచి ఒక మాట వినిపిస్తూ ఉండేది, అంటే పడుకున్నా లేదా పని చేస్తూ ఉన్నా ఒక మాట అయితే వినపడుతూ ఉండేది. ఐ డోంట్ నో ఆ మాట ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ, పాడుతూ ఉండు అని. ఎవరు అంటున్నారో అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు నాకు, పాడుతూ ఉండు అంటూ ఉంటారు అంతే, అది చెప్తూ ఉంటుంది మనస్సు. నేను అనుకుంటా ఏమో ఇదే ఆయన చెప్తూ ఉన్నటువంటి మెసేజ్ మాట ఏమో, నాకు ఇచ్చేటువంటి ఒక డ్యూటీ ఏమో, కాబట్టి పాడాలి కాబోలు అంతే, పాడాలి కాబోలు అంతే. ఆ తర్వాత అంటే ఎప్పుడైతే మన జీవితంలోకి పరమ గురువులు వస్తారో అప్పుడు మనకు దీని యొక్క పారమార్థం అర్థమవుతూ పోతుంది. అంతవరకు అర్థం కాదమ్మా, అంతవరకు ఏంటంటే ఇది మనకి ఇష్టం చేసాం, ఇది ప్రొఫెషన్గా తీసుకున్నాం చేసాం, ఇట్లాగే ఉంటుంది. ఎవరికైనా సరే చెప్తున్నా, నాకే కాదు ఎవరికైనా, ఒక పరమ గురువు గనక మీ జీవితంలోకి వస్తే మీ జీవితంలో మీరు చేసే ప్రొఫెషనే, దృక్పథమే వేరే ఉంటుంది. అట్లా నాకు ఒక సంవత్సరం పాటు తపన, అంటే ఈ పనులన్నీ చేసేస్తున్నా, అన్నమాచార్య సంకీర్తన జైల్లో చెప్పేసా, అన్నమాచార్య సంకీర్తన స్ట్రీట్ చిల్డ్రన్కి నేర్పా,
దాన్ని పెద్దవాళ్ళకి నేర్పా, ప్రతి జిల్లాలోనూ క్యాంపులు కండక్ట్ చేస్తూ చెప్తూ ఉన్నా, ఇప్పటికీ చెప్తున్నా మే నెలలో. అన్నీ చేస్తున్నా కానీ ఏదో ఒక వెలితి నాకు అర్థం కావట్లా. ఆ వెలితి ఏంటో ఎట్లా తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఇదే తెలుసుకుంటే సంకీర్తన కాదే, ఇంతకంటే వేరేదో ఉంది ఇందులో అని అప్పుడు సంకీర్తన పాడుతుంటే అమ్మ చెప్పిన అర్థం సమన్వయం చేసుకోవటం, అన్వయం చేసుకోవటం, పాడుకోవటం, దాన్ని ఇండివిజువల్గా సాధన చేసేటప్పుడు దాన్ని పెట్టడం, మాట చెప్పారు ఆ మాట ఇక అట్టగే ఉండాలి. అమ్మ చెప్పింది తాంబూలం ఇస్తే చెడిపోయిన పువ్వు పండు ఇవ్వకూడదు అని చెప్పింది అనుకోండి, ఇక అంతే, అది ప్రింట్ అయిపోతుంది, అట్ట ఇవ్వకూడదు అంతే. దీన్ని ఈ వస్తువుని ఇట్లా పెట్టకూడదు, అమ్మ చాట బోర్లీసి పెట్టకూడదు అని అంటే ఇక అది అట్లా రిజిస్టర్ అయిపోద్ది. ఎందుకు ఏంటి అనే ప్రశ్న లేదు. ఇప్పుడు పిల్లలు అలా ఎందుకు పెట్టకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అంటే ఈ తల్లిదండ్రులు అబ్బో నా కొడుకు చాలా తెలివైనడు అనుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ ఉండదండి, వాళ్ళ ఫ్యూచర్ చాలా కష్టతరంగా ఉంటుంది. అట్లా కాదు, వాళ్ళు ఏదో ఒక ఒక వెనకాల ఏదో ఒక ఆలోచనతో దీన్ని చెప్తారు. అది ఎప్పటికో ఉపయోగం వస్తుంది తప్పించి అప్పటికి రాదు. అలా సంకీర్తన పాడుతూ ఉన్న తరుణంలో ఇంతవరకే అయితే పుస్తకంలో నాకు రోజు చెప్తూ ఉన్నారు అర్థం, ఇందరికీ అంటే మనందరికీ అభయంబు ఆయన ఇచ్చేటువంటి వరద హస్తము, కటిహస్తము, ఇలా మనం పుస్తకంలో రాసుకునే అర్థాలు వెళ్ళొచ్చు. ఇంతవరకైతే అన్నమాచారి కీర్తన కాదు, ఆయనని విగ్రహంగా పెట్టుకుని ఒక అన్నమాచారి ప్రాజెక్ట్గా దీన్ని డెవలప్ చేస్తూ ఎంతోమందికి శిక్షణనిస్తూ మళ్ళా నేను కూడా మళ్ళీ ఈ కీర్తన పాడుతూ చాలామందికి చెప్తూ వివరంగా చెప్తూ ఇది కాదే, దీంట్లో ఇంకా ఏదో అంతర్యం ఉంది, మన జీవితానికి ఏదో సాధన చేయాల్సినటువంటి లోపల సంఘర్షణలు ఉన్నాయి, దాన్ని మనం బయటికి తెలియాలి. తెలియాలంటే అంత నాలెడ్జ్ లేదు, ఎవరు గురువు లేరు ఆ తరుణంలో, ఎవరు చెప్పడానికి ఊరికే పైపైన అర్థాలు చెప్పానుక, పుస్తకంలో అర్థాలు డిక్షనరీలో అర్థాలు చెప్తారు, ఎవరైనా చెప్తారు, నాకు ఇది కాదు అని అనిపించేది. ఇది అర్థాలు కాదు, ఈ అర్థాలు తెలుసుకోవడానికే ఇది కాదు అని అనిపించి ఒక సంవత్సరం పాటు మదన ఎవరి దగ్గరికన్నా వెళ్ళి సంగీతం నేర్చుకుందామా మళ్ళీ నేర్చుకున్నా సరిపోలే, అట్లా మాకు సరిపోలే అంటే నేను సంగీతంలో తక్కువై ఉన్నానా లేదా ఆ విషయం తెలుసుకోవడంలో తక్కువై ఉన్నానా తెలియడల్లా నాకు, ఒక డైలమా అన్నమాట, ఒక ఘర్షణ. అలా జరుగుతున్న తరుణంలో ఎందుకో తెలీదు, ఎట్లనో తెలియదు, ఒక ఆయన డోర్ నాక్ చేశారు ఒక వన్ ఫైన్ డే. నాక్ చేసి వచ్చారు, అమ్మ నిన్ను చూడాలని వచ్చాను, మీరు ఇప్పుడు వచ్చే ముందే ఫోన్ విన్నారే అట్ట మాదిరి. ఓకే, ఒక ఆయన వచ్చారు ట్యాప్ చేసి, నేను నిన్ను చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నానమ్మా, నీతో మాట్లాడాలి నేను అని అన్నారు. నేను మాట్లాడేంత గొప్పది పనులు ఏం చేసేసాను గనక, ఆయన చాలా పెద్ద ఆయన వయసులో, అయ్యా అట్లాగే రండి అని చెప్పని ఆయన్ని కూర్చోబెట్టా. ఈలోపు అంతకు మునుపు ఏం చేశాను, ఆయన రావడానికి ముందుగా కాల్ చేశారు కదా, నేను అన్నాను అయ్యా మీరు 10 గంటలకి రండి అని చెప్పానన్నా. ఆయన 9 గంటలకే వచ్చేసారు. ఓకే, 9 గంటలకే వచ్చి ట్యాప్ నాక్ చేస్తున్నారు. అయ్యో అప్పుడే వచ్చేసినట్టున్నారే ఈయన, అంటే నేను భోజనం చేయాలని నా తాపత్రయం ఆయనకి, అది ఇంకా అవ్వల, అరే ఈయన వచ్చేసారే అని అనుకుంటూ తలుపు తీశారు. అయ్యా రండి, కూర్చున్నారు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఒక గొప్ప మార్గాన్ని చెప్పారు, అదే ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి మార్గం. ఆ పరమ గురువు ఆయన రూపంలో రావటం, అందుకే ఎప్పుడు అంటూ ఉంటా నేను, ఎవరి ద్వారా మనకి ఎవరు వస్తారో తెలియదు, దాన్ని గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టే క్రమం అది కూడా పరమాత్మ ఇస్తాడమ్మ, మళ్ళీ మంది కాదు, మళ్ళీ ఆ శక్తి కూడా మంది కాదు. అట్లా ఆయన గురించి చెప్పడం ప్రారంభం చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఈయన చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీకెవరు చెప్పారు అని అడిగా. ఆయన రామాయణం చెప్పారు నాకు, ఆయన అనేక విషయాలు మంచి విషయాలు చెప్పారు, ఈ సంకీర్తనలో కూడా చాలా మంచి విషయాలు నాకు చెప్పారు.
ఇందులో ఈ యోగం ఉన్నది, ఇందులో ఇది ఆయన ఉద్దేశం. అప్పుడు నాకు అందింది, ఓ గురువులు పంపించారన్నమాట. ఆయన ఎవరో మీకు తెలియదు, వచ్చారు. వచ్చారు, వచ్చి ఆయన అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. సంకీర్తనలో మంచి విషయాలు చెప్తున్నారు, లోతైన విషయాలు చెప్తున్నారు. అప్పుడు నా హృదయం విపరీతమైనటువంటి ఆనందానికి లోనవుతోంది. ఇదియా, దీని ఉద్దేశం ఇదా అని పొంగిపోతుందన్నమాట. ఆయన ఎప్పుడొచ్చినా ఏదో తెలియని ఆనందం. అప్పుడు అన్నాను, నాన్న మీరు నాకు ఎందుకు, నేను ఆయన్ని నాన్న అని పిలుస్తాను, ఆయనకి చాలా ఇష్టం, నేను నాన్న అనే పిలవాలి ఆయన్ని. అట్లాగే పిలిపించుకుంటారు. సరే అట్లాగే పిలుస్తూ ఉంటే నేను అప్పుడు అన్నాను అనమాట, నాన్న మీరెందుకు నాకు గురువుగా ఉండకూడదు, మీరే నా గురువు కదా అన్న. కాదు, నీ గురువు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, ఆయన పంపితేనే నేను వచ్చా. ఎంత దయ. ఆయన ఇప్పటివరకు నేను చేసే ఈ సాధనలో ప్రతి నిమిషం నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉంటా, ఎక్కడ నేను పొరపాటు పడుతున్నానేమో. వస్తూ ఉంటారండి? వస్తారు. నాన్నకి ఈ మధ్య బాగాలేదు ఒంట్లో, ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యరీత్యా. గుంటూరులో ఉంటారు మల్లాది పున్నయ్య గారు. ఆయన అంటే తర్వాత ఆలోచిస్తే నేను 10:00కి రమ్మన్నా, ఆయన 9:00కే వచ్చారు. ఆయనే కాబోలు నా గురువు అనుకున్నా, నేను కాదు ఫలానా అని చెప్పారు. అంటే దీని లోపల ఆంతర్యం ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం. మీరు అనుభవం లేకుండా మీకు ఏది అవసరమో తెలుసుకొని మీకోసం ఒక మనిషి వచ్చి మీకు ఒక మార్గం చూపించారంటే అట్లా ఆయన అట్లా దయ చూపిస్తాడనేది కూడా ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఎట్ట తెలుస్తుందని మీరు అడిగితే, ఆయన చెప్పిన పతంజలి యోగ సూత్రం, ఆయన చెప్పిన భగవద్గీత, ఆయన చెప్పిన నారద భక్తి సూత్రం, ఇవన్నీ వింటున్నప్పుడు అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను చేసేటువంటి ఈ సాధన సంకీర్తన కొరకే, అంటే సంకీర్తన పాడటం వరకే అయితే నాకు ఏమి రాదు, ఇంకా అయిపోయింది, నేను ఒక పర్ఫార్మర్గా ఉండిపోతాను. పరమ గురువుల ఉద్దేశం నేను అక్కడికే ఉండిపోవాలని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఇంకా ఎదగాలి సాధనలో. గొంతు పాట పాడటం ఒకటే కాదు, నా మెంటల్ స్టేటస్, నేను సాధన చేసేటువంటి ఆ స్పిరిచువల్ లెవెల్, ఇక్కడి నుంచి ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్ళాలి అనే ఒక తాపత్రయం ఆయనకి. అట్లా ఆయన అనుగ్రహం ఎప్పుడు తలుచుకున్నా ఇట్లాగే దుఃఖం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు అంట, గురువులు నన్ను నాకు నా గురువుని గుర్తు చేయకండి అయ్యా అని ఎప్పుడు అంటూ ఉంటా. అంత మధురం అన్నమాట. ఆయన గుర్తు చేసుకుంటుంటే ఉళ్ళు పులకరించిపోతుంది. ఆయన మాట్లాడుతుంటే రోజు ఆయన వాయిస్ వినకుండా నేను ఉండలేను. ప్రతిరోజు ఆయన నాకు చెప్పే పతంజలి యోగ సూత్రం వినాల్సిందే, పొరపాటును కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఎక్కడైనా పొరపాటుగా ఏదైనా గబుక్కున మాట్లాడితే దుఃఖం వస్తుందన్నమాట. అయ్యో పొరపాటుగా మాట్లాడేసేనే, తప్పుగా అని అన్నానే, ఇట్లాగా రియాక్షన్ చేసి ఉండకుండా ఉంటే బాగుండు. అంటే అప్పుడప్పుడు అండి మనకే ఈ కీర్తి కూడా గుర్తొస్తుందండి, అప్పుడు ఒక చిన్న అహం పొడుతుంది, అప్పుడు గబక్కన ఏదైనా ఒక మాట అనేస్తాం. ఆ క్రమంలో అది ఎక్కడైనా నేను తప్పు చేస్తానేమో అని చెప్పని ఆయన పతంజలి యోగ సూత్రం రోజు వినాల్సిందే. ఇల్లు తుడుస్తూనైనా వింట, ఏ వంట చేస్తూనైనా వింట, ఎట్లయినా సరే ఆ మాటలు నా చెవిని పడాల్సిందే. పొరపాటు ఎక్కడ పడకూడదు. నేను మాట్లాడిన, నేను ప్రవర్తించిన, నేను ఏదైనా ఇతరులకు చేసిన, నో ఎక్స్పెక్టేషన్స్, అలా చేయకూడదు అనే ఒక ఆ దృక్పథం నుంచి పక్కకు రాకూడదు, ఆ ప్రాక్టీస్ నుంచి పక్కకు రాకూడదు అని ఒక తాపత్రయం అమ్మ. అందుకని ఇప్పటికీ కూడా నేను ప్రాక్టీసే చేస్తానని చెప్తా, కానీ నేను ఎవరికి గురువు అని చెప్పను. అది ఎందుకనో తెలియదు, అది ఎందుకు అలాగా వచ్చేసిందో తెలియదు. గురు కొండవీడి జ్యోతిర్మయ్య అనేస్తారు,
అట్లా అనకండి అయ్యా, నేను ఎవరికి గురువు అని చెప్పుకోలేదు, ఏనాడు చెప్పుకోలేదు, నేను ఎవరు పిలవరు కూడా నన్నట్లాగా. ఒకవేళ వచ్చి పిలిచిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, నా దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళు అంటారేమో తప్ప జనరల్గా ఎవరు అనరు. అట్లా అనమాకండి అని చెప్పి అంటూ ఉంటా. ఎందుకు నువ్వు మరి అట్లాగా మాధ్యమంలో కూడా కొంచెం అప్పుడప్పుడు అలా అంటూ ఉంటారు? ఒక్కొక్కసారి చెప్తా, ఒక్కొక్కసారి ఇంక చెప్పలేక వదిలేస్తా. అమ్మా, ఈ మరి ఈ దారి ఎంచుకుని 20 సంవత్సరాలు అయిందన్నారు, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ దారి ఎంచుకున్నందుకు ఎందుకు ఎంచుకున్నానా, కాకుండా ఉంటే బాగుండేదేమో, చిన్న అసంతృప్తి ఏం రాలేదు మీకు? పరమాత్మకు ఎప్పుడు కృతజ్ఞతట. నిజంగా అసలు మీ మీకున్నది భక్తనాలా మీ శ్రద్ధనాలా, నిజంగా ఇది మీ మంచితనం అంతే, అది మీ మంచితనం. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతతోనే ఉంటా. అసంతృప్తి లేదు, చాలా తృప్తి. ఏది చేసినా కూడా ఒక్కొక్కసారి కామెంట్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అనుకుంటా, చదువు కాదు ముఖ్యం, లోపల ఎక్కడో కొన్ని సంస్కారాలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి, కొంతమందికి కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతే. చదువుకోకపోవడానికి వల్లనే పరమాత్మ నన్ను స్వీకరించాడేమో అనుకుంటా. అవునమ్మా, అవునమ్మా. అది ఎందుకంటే గోపికలు అంటే అలా కాదుగా, అలా కాదుగా, ఇంకా ఎక్కువ చదువుకోవాలిగా, ఇప్పుడున్నటువంటి దీంట్లో బాగా చదువుకోవాలి. మీ దగ్గర ఏమో చదువుకో, మీరు అనే చదువు చదువుకోనందువల్ల ఇంకా మీ దగ్గర ఆ ప్యూరిటీ ఉందనుకోవచ్చుగా. అందుకనే నేను ఎప్పుడు ఆయనకంటూ ఉంటాను, నాకు ఎక్కువ చదువు చెప్పకుండా ఉండడం చాలా మేలు చేసావు, ఎక్కువ మేలు చేసింది ఆ విషయంలో స్వామి. నాకు ఎక్కువ చదువు చెప్పకుండా అంటే చదువుకున్నా, అది అట్లా కాదు, నేను చెప్పేటువంటిది ఇప్పుడు ప్రాపంచికమైనటువంటి చదువు. అవునండి, డిగ్రీలుగా నాకు డిగ్రీలు ఉన్నాయి, ఎందుకు సర్టిఫికేట్లే. అవును, నేను బయట విన్నది ఏంటంటే జ్యోతిర్మయ గారు ఆవిడకి బతకడం రాదు, ఆవిడ బతకలేరు, ఈ ప్రపంచానికి తగ్గట్టుగా ఆవిడ ఉండలేరు. అవునమ్మా, అది దానికి కారణం మా పరమ గురువులు ఇచ్చినటువంటి మార్గం. అంటే ఎట్టయినా ఉండిపోవాలంటే ఉండిపోవచ్చు, ఇట్లాగే ఉండాలంటే కష్టం కదా. అందుకని ఆయన నాకు ఇచ్చినటువంటి మార్గం, గురువు నా జీవితంలోకి రావడం, ఇవన్నీ కూడా నాకు సంపూర్ణమైన జీవితం ఇప్పుడు నేను అనుభవించేస్తున్నాను, ఇక చాలు. ఒకవేళ ఫిజికల్ ఎయిల్మెంట్స్ వస్తాయేమో, అవి కూడా పర్వాలేదు, వస్తే రాని అది కూడా సిద్ధమే. అట్లని నాకేమన్నా బ్రతుక్కి లేదా నా పిల్లల యొక్క ఫీజులు కట్టడానికో ఎప్పుడు కొరత రాలేదే, ఎప్పుడు నిరంతరం నా జీవితం మెరకలుగానే జరిగిపోతుంది. ఇప్పుడు అనుకుందాం, ఈ టర్మ్ ఫీజు కట్టాలి పిల్లలకి, ఏదో కచేరీ వస్తుంది. నిజమమ్మా, మీ మీ ప్లేస్లో కనుక వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికి ఎన్నో ఆస్తులు కూడగట్టుకుని ఉండేవాళ్ళు, స్థితికి వెళ్ళి ఉండేవాళ్ళు. అట్లా ఏం లేదు. ఇలాగే మీరు ఉండిపోవడానికి గల కారణం ఏమైంటుందంటారు? ఇప్పుడు మీరు అన్నారు టర్మ్ ఫీజు కట్టాలి అని, ఒక కచేరీ వస్తుందని ఒక ఆశ, భగవంతుడి మీద ఒక నమ్మకం, ఎంతకాలం ఇలా? కానీ ఏది లేబో, ఏది లేదనుకోండి, నా చేతనైంది, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, ఏదో ఒక 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుంటాం, నా భర్త నేను చేసుకుంటాం, బ్రతక లేకపోవడం అంటూ ఏం లేదమ్మా. ఈ భూమి మీద బ్రతక లేము అనేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కూడా ప్రజలు నన్ను గుర్తించారు అని అంటే నేను మంచి పనులు చేయటం వల్లే కదా. ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా నేను బ్రతకడం అంటూ ఏం లేదుగా, ప్రజలే నన్ను బ్రతికిస్తారు. ఆ క్రమం ఒక సంకీర్తన పాడినప్పుడు
అందరికీ అర్థం అవుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. బ్రతకలేకపోవడం అని అంటే అలా కూడా అనను, ఎందుకంటే బ్రతకలేకపోవడం అంటే ఇంకా చాలా ఇంకా అర్థం ఉంది. నేను కచేరీకి అడుగుతున్నాగా 2 లక్షలు ఇవ్వమని, 1.5 లక్షలు 2 లక్షలు అడుగుతున్నాగా, బ్రతకలేకపోవడం లేక అట్లా కూడా కాదు. అక్కడ ఏంటంటే ఈ డబ్బు ద్వారా, అంటే నేను ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నానో, నేను ఏదైతే డబ్బు అడుగుతున్నానో, అది నాకు ఏవి కావాలో, అంటే ఇంటికి కట్టు అంతవరకే జీవనాధారం కనుక అంతవరకు అడుగుతున్నా. కాబట్టి బ్రతకటం రాదు అంటే కూడా నేను ఒప్పుకోను, అది కూడా కాదు. దానికి మీరు దానికే సంతృప్తి పడిపోయారని చెప్పి చాలా రైట్ చాలా సంతృప్తి పడిపోయా, చాలా ఆనందపడతా. ఉన్న దాంట్లో చాలా సర్దుకోగలను నేను, ఏమి లేకపోయినా కూడా సర్దుకోగలను. వంట కూడా ఇప్పుడు అది లేదు ఇది లేదని ఆపను, ఏది ఉంటే అది వేసేసి చేసేస్తా, అది కూడా ఇది లేదు. కనుక జీవితంలో ఒక తృప్తిని కలిగించడానికి ఒక మార్గం గురువులు మనకి ఇచ్చినప్పుడమ్మా దాన్ని అనుభవించటమే తప్పించి, లేని దాని గురించి ఊరికనే మనం చింతపడటము. కొంతమంది అంటూ ఉంటారు మీరు చేసినటువంటి వర్క్స్ ఎవ్వరూ చెయ్యరు, విదిన్ షార్ట్ టైం అంటే చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు చేశారు, కానీ వెరీ షార్ట్ టైంలో మీరు చాలా చక్కగా అన్నమయ్యని చూపించారు, అన్నమయ్యకి మంచి వర్క్స్ చేశారు అని అంటూ ఉంటారు. అది నాకు చాలా ఆనందం కలుగుతుంటుంది, గర్వం తెప్పించదు. ఏనాడు కూడా నాకు నా డిక్షనరీలో అసలు గర్వమే లేదు. చాలా ఆనందంగా ప్రతిసారి కూడా ఆయన స్వామి దర్శనం కల్పించినా ఆనందపడతా, కల్పించకపోయినా ఆనందపడతా, సంకీర్తన కచేరీ ఇచ్చినా ఆనందపడతా, ఇవ్వకపోయినా ఆనందపడతా. ఎందుకనంటే అప్పుడేం కావాలో నాకంటే ఆయనకే తెలుసుగా ఎక్కువ, కాబట్టి ఆయన ఆ సందర్భంలో తీసుకొచ్చి ఇస్తాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతే తప్పించి ఇప్పుడు కోరిక కూడా నేను కోరలేదు ఆయన్ని, ఇది లేదు కాబట్టి నాకు ఇవ్వయ్యా అని ఏనాడు నేను అడగలేదు. బై మెటీరియల్ ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ ఎప్పుడు నేను అడగలేదు. ఇప్పుడు గురువులు అనుగ్రహించినటువంటి ఈ మార్గంలో ఇంకా మోస్ట్ సింపుల్గా బ్రతుకుతున్నా. అప్పుడు నాకు కొంచెం డబ్బులు మిగులుతున్నాయి, అప్పుడు నేను ఇంకొక యాక్టివిటీ చేయగలుగుతున్నా. ఈ యాక్టివిటీస్ వల్ల మీ చేతిలో ఉన్న ఆ తక్కువ ఆర్థిక వనరు కూడా మీకు ఖర్చు అయిపోతుంది. అవును అవుతుంది. సో ఒకనొక టైంలో అయితే మీ అవసరానికి కూడా అందని పరిస్థితులు మీరు చూస్తున్నారు, అయినా కూడా మీరు ఆ పనులు ఆపకుండా అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉండడం అనేది ఎంతవరకు మీకు ఇదనిపిస్తుంది? పిల్లల్ని కూడా మీరు సమాజ సేవకై, ఇద్దరు ఆడపిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించడం అని అంటే తల్లికి నిజంగా బాధాకరం. ఎందుకు అంటే ఒకసారి ఆలోచించారా పిల్లల్ని కూడా దూరం చేసి సమాజ సేవకు మాత్రమే ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఒకటమ్మ, ఇక్కడ నేను దూరం చేయకుండా ఏం చేశానంటే బ్యాలెన్స్ చేశాను. దట్ ఈస్ హౌ నేను చెప్పానే మా గురువులు చెప్పినటువంటి మార్గం. చిన్నతనంలో మంత్స్ బేబీ ఉన్నప్పుడు అమ్మ సాకారు, అత్తయ్య సాకారు. ఇక తర్వాత కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ ఐ వాజ్ దేర్ ఫర్ దెమ్ ఫర్ సమ్ టైమ్, మళ్ళీ వెళ్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి బాటిల్స్ తీసేసుకుని పాపాయికి మిల్క్ బాటిల్ తీసుకుని కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా ఐ బ్యాలెన్స్డ్, నేను ఎప్పుడూ కూడా ఇల్లు నెగ్లెక్ట్ చేయలేదు, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు, సమాజ సేవను లేకపోతే మంచి కార్యక్రమాలు చేయటానికో వాళ్ళ మీద దృష్టి తగ్గించలేదు. ఐ వాజ్ బ్యాలెన్సింగ్. ఆ బ్యాలెన్స్ నేర్పింది మా గురుదేవులు, అందుకని వాళ్ళు లోటుగా ఫీల్ అవ్వరు, కాకపోతే ఇంకా ఉండాలని కోరుకుంటారుగా వాళ్ళు. అంటే నేను మరి వాళ్ళతో పాటు పార్కులకు రానుగా, అలాంటివి కొంచెం లోటు. మిగతావి ఏవి లోటు లేదు, పార్కులకు రావాలనో సినిమాకి రావాలనో వాళ్ళకి అలవాటు లేదు. అయినప్పటికీ ఎప్పుడైనా ఒక సినిమా వాళ్ళని తండ్రి గారు చూపిస్తే కూడా నేను వెళ్ళను కదా. సో అలాంటివి చిన్నవి తప్పించి మిగతా వాటిని ఎప్పుడూ కూడా వాళ్ళు నేను లేనటువంటి లోటుని ఫీల్ అయ్యేవాళ్ళు, ఫీల్ అవ్వరు. ఇప్పుడు కూడా హాస్టల్లో వస్తే ఆ ఉన్న 4 రోజులు వాళ్ళతో స్పెండ్ చేస్తాను. మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఇలా వచ్చినప్పుడు, అంటే మీకు కూడా కుదరదు కనుక వచ్చి మాట్లాడతాం అంతే తప్ప నో నెగ్లిజెన్స్, నో బాధ్యతని విడిచిపెట్టి నేను ఏనాడు ఫిలాసఫీ మాట్లాడలేదు.
లేదు లేదు, మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తూనే చేసకపోతే ఒక తల్లికి ఏంటంటే పిల్లల్ని విడిచి ఉండడం అనేది కొంచెం కష్టమైన పని. అవును, ఆ పాయింట్ లో మాత్రమే నేను. అవునండి అవునండి, అది అక్కడే కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు పెంచలేకపోతున్నామే అని అప్పుడప్పుడు ఒక ఒక దిగులు ఉంటుంది. బట్ స్టిల్ ఏమో ఇదే ప్రసాదించాడు స్వామి సరే కానీ అనుకోవటం, ముందుకెళ్ళిపోవటం. ఈ కెరీర్ మార్గంలో, కెరీర్ ఓరియంటెడ్గా కనుక ఒకసారి ఆలోచిస్తే, ఉమెన్కి పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో పనులు, వంట, క్లీనింగ్, పెద్దవాళ్ళకి చూసుకోవడం, నెక్స్ట్ పిల్లలు, ఇవన్నీ కూడా ప్రతి మహిళ కూడా నిర్వర్తించేది. ఆడవాళ్ళుగా పుట్టకపోతే బాగుండేదేమో అని అనిపించల. మేల్కి ఒక పెళ్ళైనా కెరీర్ అడ్డు రాదు, అవును, తండ్రి అయినా అడ్డు రాదు, రాదు కదా, రాదు, అన్ని ఆడవాళ్ళకే. తల్లి అయితే వాళ్ళ కోసం కెరీర్ పక్కన పెట్టాలి. ఎవరికి ఇంటిలో ఎవరికి వచ్చినా సరే వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళు ప్రెజెన్స్ కావాలి కావాలి. అనిపించిందా మీకు నిజంగా? అనిపిస్తుందమ్మా, అప్పుడప్పుడు అనిపిస్తుంది. అరే మగవాడుగా కొంచెం పుట్టుంటే ఇంకొంచెం ఎక్కువసేపు సాధన చేసుకునే వాళ్ళమేమో, ఈ గొడవ అంతా లేకుండా వాళ్ళేదో వంట చేసుకుంటారు, వాళ్ళ పిల్లల పోషణ చూసుకుంటారు కదా ఆడాళ్ళు అనిపిస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటా కూడా మా నాన్నతో, నాన్న ఆడవాళ్ళగా పుడితే కొంచెం కష్టమేను, ఇలా చే ఇలా ఉండవలసి వస్తుంది అని అంటే వారు కూడా నిజమేనమ్మా అంటూ ఉంటారు. కానీ ఒకటి చెప్పారు, ఆయన ఏం చెప్పారనంటే, అమ్మా నువ్వు ఇంత ఆర్తి స్వామి పట్ల ఉంచావు అని అంటే నీకు ఆ అమ్మ గుర్తులు ఉండబట్టే కదా, కాబట్టి నేను వచ్చే జన్మలో నిన్ను కనడానికి ఆడదాన్నై పుడతా అని అన్నారు. చాలు ఆ ఆశీస్సులు చాలు. అప్పుడు కొంచెం నాకు ధైర్యం వచ్చింది, ఓహో ఆడతనము లేకపోతే ఆడపిల్లగా పుట్టడము ఏమి అదృష్టమో కావచ్చు, కొన్ని మనకు లభించకపోవచ్చు కానీ కొన్ని లభిస్తాయి. ఆర్ద్రత లోపల ఎక్కడో దయ, భగవంతుడి పట్ల పారమైన విశ్వాసం, మగవాళ్ళు ఉండమని కాదు వాళ్ళకి ఉంటాయి, ఇది ఇది ఎక్కువ పాళ్ళు అమ్మకే ఉంటాయి. అందుకని మనం అమ్మ ఆరాధనే చేస్తాం ముందుగా ఆయన చేరాలనంటే. సో ఇక్కడ మీరు అన్నది కొంతవరకు రైట్. అలాగే మీరు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి కూడా మీరు ఒక అర్జీ పెట్టుకున్నారు, ఏం జరిగిందమ్మా? నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, ఒక మహిళ వల్ల మహిళ పెట్టిన అర్జీ అది 2 ఎకరాలు భూమి ప్రతి గ్రాడ్యుయేట్కి కావాలని చెప్పి మీరు అర్జీ పెట్టుకున్నారు. అసలు బుట్ట దాఖలు చేశారంటారా అది? అంటే వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం అంటే సాఫ్ట్వేరే కదమ్మా, లేకపోతే పెద్ద పెద్ద టెక్నికల్గా ఏదైనా చేస్తేనే అది ఉద్యోగం. మన పిల్లలకి అంతే, పెద్దళ్ళకి అంతే, అందరికీ ఆఫీస్లో కూర్చుంటే ఉద్యోగం అని. అట్లా ఎట్లా అవుతుంది? ఈవిడ ఆఫీస్లో కూర్చుని చేయడానికి ఉద్యోగానికి కావలసినటువంటి పోషకం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అది ఉద్యోగం కాదా? కాబట్టి చదువుకున్న యువత వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఆ కంపెనీ ఈ కంపెనీ ఇది చేయాలి అది చేయాలి, ఎన్నో లెటర్లు పెట్టుకుంటారు కంపెనీలకి, వాళ్ళు కాల్ ఫర్ చేసేంతవరకు కూర్చుంటారు అట్లాగే. అట్లా కాకుండా వెంటనే గ్రాడ్యుయేట్స్ అయిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఈ యువతకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళకి, అందరికీ కాదు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళకి పెట్టుకుంటారు వాళ్ళు అర్జీ పెట్టుకుంటే, వాళ్ళకు 2-3 ఎకరాల భూమి కేటాయించండి, వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుంటారు. పోనీ ఎడ్యుకేటెడ్స్ కనుక వ్యవసాయంలో చేస్తే నిజంగా చాలా మంచి మార్పులు వస్తాయి. ఆ వ్యవసాయం ద్వారానమ్మా మనం ఏదైతే భాష, సంస్కారము, సంస్కృతి, పంట, పాడి వృత్తులు, చేతి వృత్తులు, మాండలికాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ పోయినాయిగా మనకు. ఎవరో కొంచెమే అలాగ ఉండిపోయారు తప్పించి ఇక ఎవరు బయట, అప్పుడు ఆ తరం వెళ్ళిపోతే ఇక లేదమ్మా మనకు. ఇప్పుడు ఇప్పుడు చేసేటువంటి తరం వెళ్ళిపోతే నెక్స్ట్ తరం మళ్ళా ఉండరు. అందుకని నేనేమన్నానంటే ప్రభుత్వాలకు, నాయన అట్టగాకుండా ఇంట్రెస్ట్ ఉండే యువతకి ఉన్నారు చాలామంది, ఇప్పుడు చేస్తున్న పిల్లలు ఉన్నారు, అట్లాగే రాబోవాలి ఇంకా కూడా. సాఫ్ట్వేర్కి ఎట్ట రావాలో వ్యవసాయానికి అట్టగి రావాలి, అది ఒక మంచి మార్పు. అది మనం అనుకుంటున్నటువంటి ఏ పండగలు వాటి పరమార్థాలు ఉన్నాయో అటులోంచి వచ్చినవే, కరెక్ట్. వాటిని అవి లేకపోతే మన పిల్లలకి ఏం చెప్పలేము. అది చెప్పే క్రమం ఒక వ్యవసాయం అనేటువంటి ఒక పెద్ద ప్రొఫెషన్ ఈ దేశంలో.
మిగతా దేశాలన్నీ కూడా వ్యవసాయం మన దగ్గర నుంచి నేర్చుకున్నారు. అవునండి. కాబట్టి మనం ఎందుకు దాన్ని పాడు చేస్తున్నాం? అది కూడా ఒక ఉద్యోగమే. అట్లా ఇప్పుడు నేను చెప్తే ఎక్కడికో గంగలో కలిసిపోద్ది. అట్లా కాకుండా ప్రభుత్వమే చెప్తే, నాయనా మీరు అన్నీ ఇవన్నీ ప్రొఫెషన్స్ అనుకుంటున్నారు, కాదు ఇది కూడా ఒక ప్రొఫెషనే, రండి మీరు దీన్ని కూడా టేక్ ఓవర్ చేయండి, ప్రభుత్వం ఇదిగో ఇంట్రెస్టెడ్ పీపుల్కి ఇవ్వాలనుకుంటుంది, పెట్టుకోండి అప్లికేషన్స్, వాళ్ళకి ఇవ్వండి, వ్యవసాయం చేయించండి అక్కడ. ఆ బీడుబడిపోయిన భూములు అంటున్నామే, ఇప్పుడే మరి కొండలను కొట్టేసేసి అపార్ట్మెంట్లు కట్టగలరా మీరు? పంట పండని చోట పండించలేమా? ఇదే శ్రమను పెట్టి, అవునా? కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామనంటే మెటీరియల్స్ అనమాట. ఎంతసేపు మెటీరియల్తో సాంగత్యం చేసేటువంటి ఒక క్రమం ఉందే తప్ప ప్రకృతితో సాంగత్యం చేసే ఒక క్రమం కనపడట్ల. అందుకని జాగ్రత్తగా ప్రభుత్వం కూడా ఆలోచించగలిగితే, దీనిపైన దృష్టి పెట్టగలిగితే, రుణమాఫీ లేదా పంట పెట్టేటువంటి క్రమంలో ఏ ఏ పంట పెట్టాలో ఇవన్నీ కొంత చేస్తున్నారుగా ప్రభుత్వం. అట్లాగే ఇది కూడా అందులో భాగం, ఇది కూడా, ఇది వేరే కాదు అని నేను వారికి పెట్టడం జరిగింది. ఏమో వాళ్ళు స్వీకరిస్తారా లేదా అని అంటే ఏమో ఇక మనకు తెలియదు. ఇలా రాసి పెట్టిందో అంటారు. అంతేనమ్మా, వాళ్ళు ఎట్లా చేస్తే అట్ట. అంటే తర్వాత మీరు టీటీడీ వాళ్ళని కూడా ఈ విత్తనాలకు సంబంధించి మీరు సప్లై చేస్తే రైతులు ఎంతో నమ్మకంగా తీసుకుంటారు చేస్తారమ్మా అని అన్నారు. అంటే మీరు ఒక సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవ, లేదంటే ఒక రైతు గురించో, లేదంటే ప్రతి యువత గురించో చాలా చాలా ఆలోచించి ఎన్నో కార్యక్రమాల దగ్గరుండి మీరు చేయిస్తున్నారు, చేశారు. దీనివల్ల నాకు ఒకటి మాత్రం నా మిమ్మల్ని అడగాలి, మీ టైము, మీ డబ్బు, మీ శ్రమ, ఈ మూడింటి నష్టంతో పాటు మీరు ఏం సాధిస్తున్నారు? ఓ వెరీ గుడ్, ఆత్మతృప్తి. ఏదైతే మనకు బేసో దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నా నేను. అంటే ఎక్కడో అందలాల్లో ఉండే వాటికంటే కూడా చిన్నవి, ఇప్పుడు అన్నమయ్య పూల రథం, దీని ద్వారా రైతు అంటే పూలు పండించేటువంటి రైతు ఒక ఉత్సాహం, స్వామికి పూలు వెళ్తాయంట, పూలు మనం పండించాలి అని ఎక్కడో లోపల అపేక్ష. వాడు బ్రతుకు తెరివే కావచ్చు, ఇప్పుడు నా పాటలాగా నేను సంకీర్తన చేస్తాను, అది బ్రతుకు తెరివే, కానీ ఆ లోపల అంతరాంతరాల్లో వాడికి ఒక ఉంటుంది, ఏమని, పూలు పండిస్తే మనం స్వామివారి దగ్గరికి పోతాయంట. అట్లాగే ప్రతి ఇంటికి పూలు పోతాయి, అంతేగా మనందరికీ పూలు పండించకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా ఏ పని చేసినా నా దృక్పథం ఏంటనంటే సంకీర్తన వేరు, నేను చేస్తున్న పనులు వేరు కాదమ్మా, సంకీర్తనయ్యే ఈ పని కూడా. ఇప్పుడు ఆ వృధా అంటున్నారే మీరు, టైం వృధా అంటున్నారు కదా, అది చెప్తా చూడండి. నేను కూర్చుని ప్రసంగం చెప్తే ఎంతనో, ఈ పని చేస్తే కూడా అంతేగా. వెరాస్ నేను ఇక్కడ కూర్చుని ప్రసంగం చేస్తున్నా, ఫీల్డ్కి వెళ్ళి పని చేస్తున్నా. ఫీల్డ్కి వెళ్ళి పని చేయటంలో ఉన్నటువంటి ఆనందము, ఒక చోట కూర్చుని ప్రసంగం చేయటంలో ఉన్నటువంటి ఇది వేరే, అవునా కదా? మనుషులు వాళ్ళతో మమేకం అవటం, అవునా? అట్లాగే ఏ ఆలయాలైతే, మీరు ఇందాక రేస్ చేసిన పాయింట్, ఏ ఆలయాలైతే ఎలా పని చెయ్యాలో వాటి తీరు చెప్పే, అంటే ఏ పైరు చెప్పిన ఆ అడ్వైస్ చాలా మంచి అడ్వైస్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినంత ఫండ్ ఉంది, వాళ్ళు చేయగలిగే శక్తి సత్తా ఉన్నాయి. డెఫినెట్ గా వాళ్ళు గనక విత్తనాలు రైతులకు అందిస్తే, ఫస్ట్ ఏంటంటే బయట ఉన్న కమర్షియాలిటీ టీటీడీ వారి దగ్గర ఉండదు, వారు ఇచ్చే నీతి నిజాయితీగా ఒక నమ్మకం ఉంటుంది. అంతేగా ప్రతి భక్తుడికి, భారతదేశం మొత్తం అలాగే ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఇతను ఉన్న ఎరువులు ఒత్తగా ఏమని కూడా అంటల్లా, నా రైతేమి అడుక్కునేవాడు కాదని చెప్పా నేను. అట్లా కాదు, మీరు ఎంతో ధర ఫిక్స్ చేయండి. దాన్ని ఏమన్నారండి మరి? ఏమీ లేదమ్మా, ఏ స్పందన లేదు. అది మీరు అన్నారు ఇందాక, ఏమో ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు మోడీ గారు ఎక్కడెక్కడి నుంచి ఒక్కొక్క వ్యక్తిని అలాగా పిక్ చేసి వీళ్ళు చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నారు, దేశానికి సమాజానికి పనికొస్తున్నారని చెప్పి ఒక్కొక్కడిని అక్కడక్కడ పిక్ చేసుకుని వస్తున్నారు. సో అలా మిమ్మల్ని కూడా పిలవచ్చేమో. ఏమో ఇక నాకు అది ఇంకా తెలియదు తల్లి, నేను చేయగలిగింది. నాకు ఇష్టం అన్నమాట, నాకు వ్యవసాయం అంటే విపరీతమైన ప్రీతి. మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవారు, అరే మనిషిని నమ్మితే ఎప్పుడో ఒక చోట చెడిపోతాంరా,
భూమిని నమ్మితే ఎవడో చెడిపోలేదు, భూమిని నమ్ముదాము. ఆయనకి ఇప్పుడు 70-80 దగ్గరకు వస్తున్నాయండి. ఇప్పటికి పట్టమా చేద్దాం వ్యవసాయం అంటారు ఆయన. అంత ఇష్టం ఆయనకి. నాకు అదే అనిపిస్తుంది, ఏమో ప్రభుత్వం నాకు కూడా 2.5 ఎకరాలు ఇస్తే స్వామి పూలు పండించుకుంటాయి కదా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే, మీరు అన్నట్టుగా తృప్తికి నిర్వచనం ఉండదమ్మా. అది ఎట్లా వస్తుంది అని అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో వస్తుంది టేస్ట్. దాందే ఉంది, నాకు ఇందులో టేస్ట్ దొరుకుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆ విలేజెస్కి వెళ్తే, వాళ్ళు నన్ను చూసేటువంటి ఒక చూపు. ఇప్పుడు ఇందాక ఫోన్ కాల్లో చూశాను, విన్నాను నేను. ఆవిడ వచ్చి అసలు మిమ్మల్ని ఒక అమ్మవారిగా ఒక దేవతగా ఊహించుకుంటుంది, భాగ్యమని అడుగుతోంది. మీ కాళ్ళకి తలకాయ పెట్టి నమస్కరించాలి అని అంటుంది. ఇలా కూడా ఉంటారా, నిజంగా అభిమానులు అనిపించింది. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు ఆ గ్రామాల్లో వాళ్ళ ఇంటి ఆడపడుచుగా, వాళ్ళ ఊరి ఆడపడుచుగా, కొంగులో బియ్యం పోసి, ఒక సంప్రదాయం ఉంది వాళ్లకు తెలంగాణ వైపు, అటు వెళ్తే పసుపు కుంకాలు పెట్టడం, ఇంకా 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 మీరిపోయినటువంటి ప్రేమ, 10 రూపాయలు చేతులు పెట్టడం. నిజమమ్మా, చూడండి, 10 రూపాయల కాగితము, ఒక రూపాయి, 10 రూపాయలు చేయకూడదు కదా, 1 రూపాయి 11 ఉండాలి. ఆ 11 రూపాయలు నా చేతులు పెడతారమ్మా, ఇలా చేయి తీసి అమ్మ ఇదిగో అని పెడతారు. ఎంత ప్రేమయో, ఎంత ప్రేమో, ఎంత ప్రేమో అనుకుంటా. సంకీర్తన ఎంతయో, నాకు వీళ్ళు కూడా అంతే. అన్నమయ్య ఆనాడు చేసింది ఇదే, ఇప్పుడు నా చేత పరమాత్మ చేయిస్తుంది అదే, భిన్నంగా ఏమీ లేదు. కనుక నాకిదే ఒక పరమార్థాన్ని ఇస్తుంది, నాకు ఇదే ఆనందాన్ని ఇస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ గోయింగ్ టు ఏదో మీటింగ్ వెళ్ళి ప్రతిరోజు ఏమండి ఈరోజు మీటింగ్ ఉంది రమ్మని అంటే, మూడంత సమయం వృధా దానివల్ల నాకు. అట్లా కాకుండా ఇలా పల్లెలకు వెళ్తుంటే, ఒక ఆయన అన్నారట, జ్యోతిర్మయ గారిని పట్టుకోవాలంటే పల్లెలకు వెళ్ళిపోండి అని. పల్లెలకు వెళ్ళిపోండి, ఆవిడ అక్కడ దొరుకుతారు అని చెప్పని. నిజంగానే నేను అక్కడే దొరుకుతున్నా చాలామందికి. అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు నేను రావటం వల్ల. అక్కడ కాసేపు సంకీర్తన చేయటం, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్పుకోవటం, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళటం, టెంపుల్స్కి వెళ్ళటం, మాస్క్ వెళ్ళటం, చర్చ్కి వెళ్ళటం, ఇట్లా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం అమ్మ, వాళ్ళ వాళ్ళ చదువుకున్నటువంటి విషయాల పట్ల. ఇప్పుడు నేను చదువుకున్నటువంటి ఎంఏ ఫిలాసఫీలో నాకు అది తోచింది, ఇంకోటి ఇంకోటి తోస్తుంది. సో ఇవి రెండు వేరు కాదు, ఇవి రెండు సమాంతర రేఖలు. అవి ఎప్పుడు నడుస్తూ ఉంటేనే మన జీవితం బాగుంటుంది. అట్లా కాకుండా దీనివల్ల మిగలదు కదా అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏదోటి ఇస్తున్నాడు. అట్లాగే ఇదొక్కటే కాకుండా, నేను ఏ డబ్బులు అయితే చేతిలో పెట్టారని అంటున్నానో, మళ్ళీ అదే డబ్బు ఆ గ్రామానికి ఇచ్చేసి వస్తా. ఎంతో కలెక్ట్ అవుతుంది, 5,000 10,000 వస్తుంది కదా. నైనా ఇది ఉంచండి మీ దగ్గర, మీకు ఏది కావాలంటే, ఆలయానికి కావాలంటే ఆలయానికి చేసుకోండి, లేదు ఇంకోటి ఏదైనా మున్ముందు ఏదైనా మీకేమో అవసరాలు ఉంటాయి అని అనుకుంటే దానికోసం చేసుకోండి, ఏదైనా మీరు ఉపయోగించుకోండి. అట్లా రోడ్లు వేసుకోమని డబ్బు ఇచ్చి ఉన్నటువంటి సందర్భము, కచేరీ చేస్తా డబ్బులు ఇస్తారు, నాకు డబ్బులు కనపడతా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి తీసి ఇచ్చేయండి, వాళ్ళకి 5,000 అంటాను, 10,000 ఇచ్చేయండి అంటాను అనమాట. సో అట్లాగా పని జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇస్తుంటే మళ్ళీ వస్తుంది నాకు. సీ, ప్రకృతిలో ఉన్న సీక్రెట్ అదేనమ్మా, మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అది వస్తూ ఉంటుంది. అంతే తప్ప రే మనం ఇది ఇచ్చేస్తే ఏమో రేపు అటేకి రావడం అయిపోద్ది. సో అట్లాగా సైకిల్ అనమాట. లక్ష్మీదేవి నా దగ్గర ఎందుకు ఉండదనంటే, అట్లా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. తప్పు, చాలామంది అదే అంటారు, లక్ష్మీదేవిని ఇచ్చేస్తే రాదని, ఇస్తేనే వస్తుంది ఆవిడ. మరి ఎట్లా ఇలాంటివన్నీ ఎవరు చెప్తారో తెలియదు కానీ ఇవన్నీ మూఢత్వాలు అనమాట. లక్ష్మి ఎప్పుడు ఇస్తూ ఉండాలి, ఇస్తూ ఉంటే ఆవిడ మనకు మళ్ళా వస్తూ ఉంటుంది, దయ చూపుతూ ఉంటుంది. నువ్వు చేయవలసినటువంటి పుణ్య కార్యాలు దాని ద్వారా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసే అవధూతలు ఎంతోమంది ఉన్నారమ్మా ఈ దేశంలో. వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఒక ఆయన ఉన్నారు, ఆయన 1 రూపాయి మీ దగ్గర తీసుకుంటారు, వెళ్ళిపోయారు ఆయన.
ఆ తాతగారి పేరు గుర్తు రావట్లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రూపాయి తీసుకుంటారు, అందులోంచి ఒక 10 రూపాయలు మీకు ఇస్తారు, మళ్ళీ మిమ్మల్ని 1 రూపాయి ఇమ్మంటారు. ఆయన జీవితం మొత్తం ఇంతే. ఆ అవధూత ఏం చేశారనంటే జీవితం అంతా అట్లాగే చేశారు. ఆయన 1 రూపాయి ఇస్తే వాళ్లకు 2 లక్షలు వచ్చి పడ్డాయి, వేచి ఉన్నారు. అది ఏమిటో మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం, వీళ్ళు బట్టలు కట్టుకోకుండా, అవునండి వాళ్ళు బట్టలు కట్టుకోరు, ఏముంటావు పిచ్చమ్మ. నా ఆవిడ కూడా అంతే, మచిలీపట్నంలో. మన కడపలో కూడా ఒక ఆయన ఉన్నారు, బీడీ తాత అనే ఒక ఆయన. అవధూతలు చాలామంది పుట్టారమ్మా మన దేశంలో. అది ఏమో మన పుణ్యమేమో మనకు తెలియదు. మన గడ్డ పైన ఉన్నటువంటి విశేషాలు చాలా తెలియదు చాలామందికి. పగల్పాటి గురువు గారు ఆయన చేసినటువంటి సేవ, గిరిజనులకు 700 గ్రామాలని ఏర్పాటు చేశాడు. గిరిజనులకు వాళ్ళకు భూములు ఇచ్చాడు, వ్యవసాయం చేసుకోమన్నాడు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇలాంటి అవధూతలు పుట్టినటువంటి ఈ గడ్డ పైన ఇంకా మనం బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుందామనంటే, అంటే మనకు అప్పటికీ బుద్ధి రావడల్లా, అప్పటికీ తెలియడల్లా, ఒరే వద్దురా మనం పని చేసిన దానికి వస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఉండదో మళ్ళీ వస్తుంది అనేది మర్చిపోయాడమ్మా మానవుడు ఇప్పుడు. అందుకని కోట్ల కోట్ల రూపాయలని ఆర్జన చేయటము, దాని ద్వారా దుఃఖం తెచ్చుకోవటము. ఒక ఆయన అన్నాడు ఈ మధ్యనే వచ్చి, నేను మీకు 5 కోట్లు ఇస్తానమ్మా మీ కార్యక్రమాలకి అన్నాడు. ఎందుకయ్యా అన్న, అంటే మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు కదండి దానికి. ఒకటే చెప్పాను నేను, నాయనా నా కాలు చెయ్యి బాగుంది, ఇప్పుడు బాగా పని చేసుకుంటున్నా, వెళ్తున్నా, ఏదో 2-4 కచేరీలు వస్తున్నాయి, దాని ద్వారా వచ్చే డబ్బుతో నేను చేయగలిగింది చేస్తున్నా, ఇది చెయ్యలేను చూడు, ఇప్పుడు ఇంకా చెయ్యలేను అనేటువంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు మీ దగ్గరికే మొట్టమొదటిగా వస్తాను, అడుగుతాను అని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది గొప్ప కోసం చెప్పట్లే బంగారు తల్లి, ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏమనుకుంటారంటే, మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి, నాకెవరో ఉన్నారు వెనకాల, నా ట్రస్ట్కి చాలా డబ్బు ఉంది, దాని ద్వారా ఈ పనులు అమ్మగారు చేస్తూ ఉన్నారు అనుకునేవాళ్ళు ఉన్నారు కదా. అనుకోవడం కాదు, అలాగే ఉన్నది. ఓకే, ఇప్పుడు ఒక ముద్ర పడిపోయింది అనమాట, ఆవిడకి చాలా డబ్బులు ఉన్నాయి, దాంతోనే ఆవిడ ఇలా చేస్తున్నారు. ఎందుకనంటే మనం చూస్తేనే ఇంత మంచి బట్టలు కట్టుకుంటాము, పిచ్చి బట్టలు కట్టుకోంగా మరి, అందుకని న్యాచురల్గా అనుకుంటారు. దాందే ఉంది, మొట్టమొదటి నుంచి అట్టగా అలవాటు అయిపోయింది పాడు, ఏం చేసేది ఇప్పుడు కొత్తగా ఏదో రావాలంటే రాడల్లా, నేర్చుకుందామంటే తెలియటిల్లా. సో చాలా ఉంటాయి కోట్ల రూపాయలు, దాంతో ఆవిడ చేస్తున్నారు, ఆవిడకి ఏం పర్వాలేదు, ఆవిడకి వెనకాల చాలామంది ఉంటారు. చాలా పొరపాటు. ఎప్పుడు నేను ఎవరిని కూడా ఇప్పటి వరకు, మీరు నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను మీరు డబ్బులు ఇవ్వండి నాకు అని ఏనాడు నేను ఎప్పుడు అడగల. అలాంటి అవసరం రాలేదు. ఎందుకనంటే ఒక అన్నమయ్య పూల రథం కనిపిస్తూనే ఉంది యాక్టివిటీ, దానికి నాకే డబ్బు అవసరం లేదమ్మా. ప్రతి ఇంటి నుంచి పూలు వస్తాయి, ఎవరో ఒక వ్యాన్ పెడతారు, దానికి అయ్యే ఖర్చు 15,000-20,000 ఉంటాయి. అంత లేనివాడు లేడుగా ఈ సమాజంలో. ఎవరో వస్తున్నారు, ఆ వ్యాన్లో పెట్టి పంపించేస్తున్నారు. అలా ప్రతి జిల్లాలో నా ఖర్చులు, అంటే నేను ట్రావెల్ చేసేటువంటి ప్రతి జిల్లాకి, ఈరోజు హైదరాబాద్, రేపు వచ్చిన రాజమండ్రి, ఆ తర్వాత నెల్లూరు, ఒంగోలు, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో టిక్కెట్లన్నీ నేనే బుక్ చేసుకుంటా, నేనే రిజర్వ్ చేసుకుంటా టిక్కెట్లు, తప్ప నాకెవ్వరూ కూడా టికెట్స్ బుక్ చేయరు, నా డబ్బుతోనే అది చేసుకుంటా. అట్లాగే విష్ణుహారతి, దానికి నాకు డబ్బు అవసరం లేదు. మీరే ప్రపోజ్ చేస్తే వాళ్ళు అక్కడ ప్రభుత్వం, అవునండి అవునండి, అంటే ఎలాగో జలసిరికి హారతి అనేది అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. దాన్ని ఏం చేశారనంటే, జలసిరికి హారతిలోనే ఇది ప్రత్యేకమైన ప్రోగ్రామ్గా అనౌన్స్ చేశారు. జలసిరికి హారతి మామూలు కొత్తగా హారతి ఇస్తారు, అంటే కృష్ణానదికి హారతి ఈ మధ్య స్టార్ట్ చేశారు, గోదావరికి స్టార్ట్ చేశారు, అంతకుముందు మనం చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఈ హారతుల్ని. అట్లా కాకుండా మన కాన్సెప్ట్ ఏంటి, అందులో ఒక చేనేత కళాకారుడి దగ్గర నుంచి వస్త్రం తీసుకోవాలి, అంటే కొనుక్కోవాలి, కొనుక్కున్నటువంటి వస్త్రాన్ని రైతుకి ఇవ్వాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎవరు చేయరు కదా, ఇట్లా ఉండదు కదా. మనకేంటంటే బోత్ సోషల్, అట్లాగే నేచర్ని కాపాడేటువంటి ఒక దృక్పథం. సీకి హారతి ఇవ్వటం అని అంటే నేచర్ని కాపాడటం, అక్కడ చెత్త చెదారం వేయకండి అనేటువంటి ఒక ఆలోచనని తెప్పించడం. అది మెల్లగా వస్తుంది, ఒకేసారి రాదు కదా. ఈ మూడు, అంటే నేచరు, ఒక ఫార్మరు, ఒక వీవరు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్లో పాపం చంద్రబాబు గారికి చాలా ముచ్చట వచ్చింది.
ఒక చాలా మురిపంగా ఆనందంగా ఫీల్ అయ్యారు. అరే భలే బాగుంది ఈ కాన్సెప్ట్ అన్నారట. అని వెంటనే ఈ సంవత్సరం చేశారు. కాకపోతే ఈ సంవత్సరం డల్గా చేశారు, ఎవరు లేకపోవడం చేత, అధికారులు లేకపోవడం చేత కొంచెం డల్గా జరిగింది. అంతకు మునుపు అంతా మనమే చేసేవాళ్ళం. కాబట్టి ఇక్కడ ఏముంది, నేను ప్రతి సంవత్సరం ఎట్లాగో బట్టలు పెడతా రైతుకి. ఆ రైతుకు బట్టలు పెట్టేటువంటి తరుణంలో ఇప్పుడు వీవర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటా. వీవర్స్ దగ్గర కొనుక్కుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటే వీవర్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఆ చేనేత వస్త్రాన్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్లా దానికి నాకు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు నేను. సో ఇట్లా నేను ఏ పని చేసినా, ఇప్పుడు నేను నా ఊరు చేస్తున్నా, ఆ ఊర్లోకి వెళ్తున్నా, నా దగ్గర అప్పుడు ఎంత డబ్బు ఉంటే అంత ఇస్తా. ఒకవేళ డబ్బు లేదు ఇవ్వను, ఎవరు అడిగారు, ఇవ్వవలసిన పని లేదు, వెళ్ళా ఆ ఊర్లో అందరం కలిసి కూర్చొని భజన చేసుకున్నాము, అందరం కాసేపు మంచి సత్సంగం చేశాము, వాళ్ళకున్న సాధక బాధకాలు చెప్పుకున్నారు, వాళ్ళ పొలాలకు వెళ్ళా, వాళ్ళకున్న టెంపుల్స్లోకి వెళ్ళా, వాళ్ళకి ఆనందం. మళ్ళంటి వాళ్ళు వచ్చారని అంటే వాళ్ళకి ఆనందం. మనం చెప్పినటువంటి రెండు మాటలు వింటే ఎక్కడో ఒకడికైనా స్ట్రైక్ కాకపోదు కదా. అట్లా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నెల్లూరు ఒక చోటకి వెళ్తే అక్కడ ఆయన మొత్తం వరి చేలంతా కూడా ఈ చేపల చెరువు చేశాడు. ఆయనకేంటి, వాళ్ళ పొలం నన్ను నాకు చూపించాలని చెప్పి నన్ను తీసుకుపోయాడు. తీసుకెళ్తే ఆయన అన్నారు, అమ్మ ఈ మొత్తం ఇది తీసేసి నేను చేపల చెరువు వేసుకున్నా, చాలా డబ్బులు వచ్చినాయి. బాగా డబ్బులు వచ్చినాయా అయ్యా అన్న. బాగా వచ్చినాయి అమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మూసేస్తావా, ఏమ్మా అన్నాడు. నాయనా ఇది నీకు పంటనిస్తోంది ప్రతి సంవత్సరం, ఈ భూమి సారాన్ని పాడు చేసి నువ్వు చేపల చెరువు వేసుకున్నావు. అంతకుముందు నీకు రోజు చేపలు తినవుగా, అన్నమే కదా తింటాం, కాబట్టి నాయన ఇంకా చాలు, ఆపేసి మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ వరి చేను వేసుకో అని చెప్పా. ఆయనమ్మ నాకు తెలియ చెప్పేసి వచ్చేసా, నేను ఆ గ్రామం నుంచి వచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ సత్యవాణి అమ్మ ఇచ్చింది రైతులందరికీ కూడా ఒక పురస్కారంగా, చక్కగా చేసింది ఆవిడ కూడా. చేస్తే ఆయన వచ్చారు, ఆయన అనౌన్స్ చేశారు ఈ మాట, అమ్మగారు వచ్చారు మా ఊరు, నేను ఇట్లా ఇది చేశాను. చేస్తే ఆవిడ, కాదు వద్దమ్మా ఇది తీసే, ఇంకా చాలు కదా నీ డబ్బులు, మళ్ళీ వరే వేసుకో అన్నారు, నేను ఇప్పుడు పూడి చేసి మామూలుగా వరే వేసుకుంటున్నాను అని చెప్పాడు. చాలా సంతోషం కలిగింది, చాలు ఇది ఒక మంచి చక్కటి తృప్తినిచ్చింది, ఆనందాన్ని కలిగించింది. ఇట్లా ఏమో ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు, అట్లా విష్ణుహారతి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా అమ్మ మేము ఇలా చేస్తున్నాం ప్రతి సంవత్సరం అని. అంటే ఇప్పుడు ఇక్కడే కాదు కదా, ఈ సీ కోస్టే కాదు, ఎక్కడ సీ కోస్ట్ ఉన్నా కూడా మన పిల్లలందరూ కూడా, భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ వాళ్ళ భక్తి మేరకు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఇక్కడ నాకు డబ్బుతో ప్రేమ లేకపోయింది, అవసరం లేకపోయింది, అందువల్ల ఐఎమ్ మోర్ కంఫర్టబుల్. డబ్బుతో నాకు పని లేదు ఎక్కువ, నేను జీవించడానికి లేదా నేను ఏదైనా గబుక్కన అన్నం పెట్టడానికి, ఇంకొక నలుగురికి పెట్టడానికి, ఆ రోజు వచ్చిన డబ్బును వాళ్ళకి ఇవ్వగా, అంటే ఇప్పుడు నేను ఒక 500 ఇచ్చాననుకోండి, అందరూ ఇస్తారు. జమీస్తాపూర్లో మహబూబ్ నగర్లో అట్లాగే జరిగింది. వాళ్ళు ఏంటంటే విలేజ్లోకి వెళ్ళంగానే దారి లేదు సరిగ్గా అన్నారు. దారి లేదా నాయన అని చెప్పి నేను స్టార్ట్ చేశాను, డబ్బు ఇచ్చా, నేను ఒక 500 ఇచ్చా, ఇవ్వంగానే అందరూ మొదలెట్టారు డబ్బులు ఇవ్వడం. ఓ బోల్డ్ అంత డబ్బు కూడిపోయింది, ఏందైనా మీకు డబ్బు లేదంటున్నారు, ఇదిగో డబ్బు తీసుకోపోండి చెయ్యండి, ఇప్పుడు రోడ్డు వేసుకున్నారు. అట్లా ఒక గ్రామం అనకాపల్లి దగ్గర ఒక గ్రామం ఉంది, వాళ్ళు కూడా అట్లాగే, రోడ్డు సరిగ్గా లేదు నాయన, నా వంతు ఇది మీరు తీసుకోండి, మీరు అందరూ వేసుకోండి, మీరు రోడ్డు ఫామ్ చేసుకోండి, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు వద్దు, మీకు మేలు జరుగుతుంది, నలుగురికి మేలు జరుగుతుంది, ఇంకా ఇంకా మంచి పనులు మీరు చేయగలుగుతారు. నాస్తికులనండి, విమర్శకులనండి, విష్ణుహారతి వల్ల ఏం ఒరుగుతుంది, ఏం జరుగుతుంది, మెయిన్ మన దేశం మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లిటరసీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఆ విధంగా పనిచేసుకుంటూ రావాలి తప్ప ఒక సముద్రానికో దేనికో మనం హారతి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, అసలు పాపం పుణ్యం అనేది లేదంటున్నారు, వచ్చే జన్మ అనేది లేదంటున్నారు. సో అంటే ఇక్కడ ఆస్తికులు అలా పుట్టించడం, నాస్తికులు అలాగే పుట్టారు, మరి వాళ్ళకి మీరిచ్చే సమాధానం? నాకు తెలిసినటువంటి, నాకున్న అనుభవంలో అమ్మ,
ఈ భూమి మీద ఎవడు నాస్తికుడు లేడు, అందరూ ఆస్తికులే, అందరూ పరమాత్మని నమ్మేవాళ్ళే. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటారు మరి అలాగ? ఎక్కువ చదువుకోవటం వల్ల. అంతా సైన్సే అంటున్నారు కదా, సైన్స్ తప్ప అసలు భగవంతుడు అనేవాడ లేడు, భగవంతుడు ట్రాష్ అంటున్నారు. అదే నేను ఒక ప్రశ్న అడుగుతా అప్పుడు, ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్, అవి రెండు గలుస్తున్నాయి, ఈ రెండు ఎందుకు గలుస్తున్నాయి చెప్పమని వాళ్ళని? లేదు ఆన్సర్. దాని వెనక ఒక శుద్ధమైన చైతన్యం ఉంది కనుక అని మనం చెప్తున్నాం. అంటే మనం మూలాన్ని ఆరాధన చేస్తున్నాం. వాళ్ళు ఈ ఉన్న సైన్స్ని, ఈ ఉన్న టెక్నాలజీని ద్వారానే కదా మానవుడు ఇంత ఎదిగాడు అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. మేమేమంటాం, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పరమాత్మే అంటాం. ఎస్, ఊరికే స్పిరిచువాలిటీ మాట్లాడడం కూడా కాదు కదా మనం. సో వాడికి అనుభవం వచ్చేసరికి వాడి జీవితకాలం అయిపోద్ది, కానీ మేము ఇప్పటి నుంచే అనుభవిస్తున్నాం. ఆ ఎలక్ట్రాన్ ప్రోటాన్ యొక్క కలయిక ఇప్పటి నుంచే మేము అనుభవిస్తూ ఉన్నాం. అట్లాగే నేను ఎప్పుడు అంటూ ఉంటా, మా గురుదేవులు కూడా అంటూ ఉంటారు, యాటమ్ అంటారు కదా వాళ్ళు, అది వాళ్ళకి ఆత్మ అని తెలియక యాటమ్ అన్నారు అని మేము అట్లా జోకులు వేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల ఏం ఒరుగుతుంది అట్లా అనుకుంటే, అంటే ఒక ఇలా చేస్తే విష్ణుహారతి ఇలా చేస్తే, లేకపోతే ఇంకొకటి పూలు పండి, ఏం వస్తుంది? సరే మీరు ఏం చేస్తారో చెయ్యండి పోని మారడానికి కదా. మీరు ఏదనుకుంటున్నారో పోనీ అది చేసి సాధించి చూడండి, కుదరదండి. అందుకే ఒక గాంధీ, ఒక తిలక్, ఒక అరవిందో వీళ్ళందరూ కూడా వితౌట్ స్పిరిచువాలిటీ ఫ్రీడమ్ని చెప్పలేదు. వాళ్ళు స్పిరిచువాలిటీలో నడుస్తూనే ఫ్రీడమ్ కోసం పోరాటం చేశారు. మన సిద్ధాంతాల వల్ల ఏం జరగవండి, ఒకరి యందు ఒకరికి ప్రేమ కలిగితే తప్పకుండా మార్పులు వస్తాయి. ఆ ప్రేమయే భగవంతుడు అంటున్నాం. ఒక్కొక్కరు పెట్టకపోవచ్చు, కానీ ప్రేమను నమ్మాడా లేదా? నా దగ్గరికి చాలామంది వస్తారు, కమ్యూనిస్టులు చాలామంది వస్తారు, నేను ఒకటే చెప్తా, వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటా, నాకు ఇష్టం. మీకు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయండి? ఉన్నాయండి. అవునండి, ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, ఆ భావాలు ఉన్నాయి. అందుకనే నేను ఎవరన్నా ఈ మూఢమైనటువంటి విశ్వాసాలు చెప్తే ఖండిస్తా, తప్పు నాయన, అట్లా ఏం కాదు, అది కాదు. దేనిని ఎట్లా చూడాలో మనకు తెలియాలి. ఆ దృక్పథం నేర్పించేదే భక్తి. అది నేర్చుకోవడానికి ఏదో ఒక ఆధారం కావాలి, దానినే మనం పరమాత్మ అంటున్నాం. వచ్చినప్పుడు నేను, వారు వచ్చినప్పుడు అదే చెప్పాను, నాయన మీరు ప్రేమ అన్నారు కదా, మీరు వాడి చెమట చుక్క, నా చెమట చుక్కో నా చెమట చుక్క, నా చెమట చుక్కో నా చెమట చుక్క అని వాడాడు లేదా? నువ్వు వాడి శ్రమలో నువ్వేం గుర్తించావు? లోపల ఒక ఆర్తి, ఆర్ద్రత, దయ నీకుందా లేదా ఆ వ్యక్తి మీద? దాన్నే మేము ప్రేమ అంటున్నామయ్యా, వేరేం లేదు. మీది మార్గం, మా మార్గం ఒకటే. ఒక చిన్న వ్యత్యాసం, మీరు దేవుడు పటం పెట్టరో మేము పెడతాం, మేము శుద్ధ చైతన్యం అంటూ ఉంటాం, మీరు అనరు, అంతే. మీరు ప్రేమ అంటూ ఉంటారుగా, అనరా చెప్పండి, అంటామమ్మా అన్నారు. వెరీ గుడ్, అంతే, వేరేం లేదు. పెట్టినా ఆయనకి నష్టం లేదు బంగారు తల్లి, పెట్టకపోయినా నష్టం లేదు. ఇప్పుడు ఆయనకి మన ఓటు అవసరంలా, మనం బాగుపడాలని అనుకుంటే ఆయన ఆరాధన చేస్తాం, అంతే తప్పించి. మిమ్మల్ని నేను పరమాత్మగా చూశాను అనుకోండి, ఇంకెందుకండి పటం, పటంతో పని లేదు, చూడలేనే, నాకు ఆ సాధన లేదే, అందుకని పటం పెట్టుకోవాలి. ఇంత సౌమ్యస్తులు, ఇంత దయామయ హృదయం అనండి ఒక విధంగా, అంటే రైతుల గురించి కానీ లేదా నెక్స్ట్ జనరేషన్ గురించి కానీ, ఒక తిండి గురించి కానీ, దేని గురించి అయినా సరే మీకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఇంతటి ప్రశాంతత, మెత్తటి హృదయం ఉన్న మీరు మళ్ళీ అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు? అసలు ఎందుకంటే ఇది ఒక సెక్టార్, అదొక సెక్టార్, రెండింటిని మనం మిక్స్ చేయలేము, ఇది ఒక వేరియేషన్. ఎందుకంటేనమ్మా, ఒక మంచి ఫాలోవరే ఒక మంచి లీడర్ కాగలరు. నేను పార్టీ చెప్పట్లే, వ్యక్తిగా ఒక మంచి వ్యక్తికి కావాల్సినటువంటి, అంటే ఒక మంచి లీడర్కి కావాల్సినవి. ఎందుకనంటే హీ వాజ్ ఎ గుడ్ ఫాలోవర్. తప్పిదాలు చేశారు, తప్పులను తప్పే అంటాం, ఆ తప్పంటే ఆ తప్పే, రైట్ అన్నప్పుడు మెచ్చుకుంటాం మనం. అలాంటి తరుణంలో వారికి అడ్మినిస్ట్రేషన్స్లో ఎలా చెయ్యాలి, ఆయన పని చేస్తారు, అందరితో పని చేయించాలనుకుంటారు,
అట్లా ఉండాలి. అంతే తప్పించి ఈయన ఒక్కరే పని చేస్తూ మిగతా వాళ్ళందరూ స్తబ్దతగా కూర్చుంటే ఎలా ప్రభుత్వం మంచి పనులు చేయగలుగుతుంది? అట్లా కాకుండా ఒక మంచి ఫాలో అవ్వడానికి అంటే ఈ ప్రపంచాన్ని లేదా ఈ సమాజాన్ని చక్కదైనటువంటి ఒక మార్గంలో నడిపించడానికి నేను అనుకుంటా విపరీతమైన స్వార్థం లేదు ఆయనకి పాపం. అందుకే కొంచెం ముచ్చటేస్తుంది ఆ విషయంలో. విపరీతమైన స్వార్థం లేదు ఆయనకి. కొత్త సాఫ్ట్ కార్నర్స్ ఉన్నాయి ఆయనకి. అందువల్ల ఒక లీడర్ అనేవాడికి ఆ సాఫ్ట్ కార్నర్స్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో ఆయన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా, ఆయనకి ఆశీస్సులు అందిస్తా. ఎందుకనంటే ఉండాలి. మనం ఏమనుకుంటామనంటేనమ్మా, మన పర్సెప్షన్లోనే అవతల వాడి గురించి ఆలోచిస్తాం. అవతల వాడు ఏంటో మనకి ఏమీ తెలియదు, అవునా? ఇప్పుడు జ్యోతిర్మయ్య గారు ఆవిడకి ఎంతసేపు అదేంటండి మాధ్యమంలో కనిపించడం ఇష్టం, అంతే ఒక ముద్ర, అంటే వాడికి ఏదో నోటుకొస్తే దన్నిస్తాడు. అది కాదు కదా, వీడి లోపల ఏదో ఉంటుంది, దాని ద్వారా ఏదో ఉంది. అట్లా చాలా లోతైనటువంటి ఒక మంచి ఆలోచన ఉన్న వారండి వారు. నాట్ బికాజ్ ఈజ్ ఏ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అట్లా నేను అసలు పోగొట్టాల. ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా ఆయన హీ హ్యాస్ సమ్ డిసిప్లిన్స్ అండి. ఒక మంచి ఫిజికల్ డిసిప్లిన్, మెంటల్ డిసిప్లిన్ ఆయనకు ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆయనకు కొన్ని ముద్రలు వేసేస్తూ ఉంటారు, అది ఎవరికైనా కామనే. అట్లా కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో హీ హాజ్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్, వెరీ నైస్. అంటే ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ తెలుగుదేశం ఒక మంత్రి గారి ఇంట్లో పెళ్ళి అయితే మీరు అక్కడికి వెళ్ళి పాడడం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు మీరు సంచలనం చేయాలా? ఇప్పుడు దీన్ని ఏమన్నా వామ్మ అట్లా అనుకుంటే బోల్డ్ మంది పెళ్ళిళ్ళకి పాడే. అయ్యో అయ్యో, చాలా మంది పెళ్ళిళ్ళకి పాడే. సో కాల్డ్ ఎంత మంది సో కాల్డ్ పీపుల్, ఒక మామూలు ప్రజలు ప్రజానికి ఇంటికి వెళ్ళడం వేరు, ఒక పొలిటికల్ గా ఒక రేంజ్ లో ఉన్న పీపుల్ వెళ్ళి మీరు ఆయన కాళ్ళకి నమస్కరించడం అనేది జ్యోతిర్మయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే భగవంతుడితో సమానం. మీరు ఒకటి తప్పు చెప్పారు, నేను ఎవరి పాదాలకి నమస్కారం పెట్టలే. అవునా? ఎప్పుడు పెట్టలేదు, ఎవరికి పెట్టలేదు. నాకు అదే నాకు ఆశ్చర్యం ఏంటి అని అంటే మీలాంటి ఒక విధంగా చెప్పాలి అంటే భగవంతుడు ఒక మంచి గొంతు ఇచ్చి మంచి సేవ చేయమని మిమ్మల్ని మంచి ఆశీర్వచనంతో పంపించినప్పుడు మీరు వాళ్ళ కాళ్ళకి ఎందుకు దండం పెట్టుంటారా అని. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ టాపిక్ అడగాలనుకున్నాను నిజంగా. లేదు తల్లి, నెవర్ ఎవర్ ఐ బౌట్ టు ఎనీ పొలిటీషియన్. ఓకే, నెవర్ ఎవర్. ఈ తర్వాత కూడా నేను చేయదలుచుకోను, నేను చేయను. ఎందుకనంటే నా సంకీర్తన ఏర్పాటు చేసుకునే వాళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ పీపుల్ అండి, పేర్లు అనవసరం. అందరూ టాపెస్ట్ పొజిషన్స్లో, టాపెస్ట్ పీపుల్ ఇన్ ది సొసైటీ, వాళ్ళు నా సంకీర్తన ఏర్పాటు చేసుకున్నారు. అట్లా నేనేమి వాళ్ళ దగ్గర లక్షలు ఏం తీసుకోలే. మళ్ళీ ఆపరేషన్ వేశారు నా దంపతులు. అంతే, మొత్తం అందరికీ తెలుసు. అదే అదే. సో కాకపోతే ఒకటే సామాజిక వర్గం అవడం కూడా ఒకటిదా అని కూడా అంటున్నారు. ఏమంటారు మీరు? ఏమంటారు? ఉండకుండా ఎట్లుంటుందండి? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటారు ఆవిడ బ్రాహ్మణ్ కాదు కదండి, బ్రాహ్మణ సంగీతం నేర్చుకుంటున్నారు. అంతే అంతేనా మరి? అంతేకమ్మా, వేదం నేర్చుకున్నా, ఉపనిషత్తు నేర్చుకున్నా, ఎన్నో సూక్తాలు నేర్చుకున్నా, అంటే బాపన వాడైతేనే నేర్చుకుంటారా లేదా నేర్చుకోరా? జిజ్ఞాసులకు ఎవ్వరికి అక్కర్లేదా? గీతలు ఎందుకు చెప్తాడు ఆయన? జిజ్ఞాసువుగా ఉండు అని అన్నాడు. నేను జిజ్ఞాసిని, నేర్చుకున్నా, పాడుతున్నా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎందుకు సంకీర్తన ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చింది, ఇది కావాలి. మనకు ఏ శుభమైనా సరే, అశుభమైనా సరే, ఎవరిని యు నేమ్ ఎనీబడి, వాళ్ళ ఇంట్లో నా సంకీర్తన ఉందండి. అది క్యాస్ట్ క్రెడిట్ లేదు, నో క్యాస్ట్, బియాండ్ క్యాస్ట్ కూడా నేను చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదే సామాజిక వర్గము అని అంటే మాత్రం బాధ వేస్తుంది, నాలంటి వాళ్ళకి చాలా దుఃఖం వేస్తుంది. అందుకు కాబట్టి చాలా అవకాశాలు రాలేదు
అని చాలామంది ఆఫీసర్స్ కూడా అన్నారు నాతో స్వయంగా అన్నమాట. అయినా నేనేమి ఎప్పుడు కూడా అనుకోలే, మనకెంత ప్రాప్తియో అంతే. కాబట్టి మా వాళ్ళకి అందరికీ తెలుసు, నేనే నా అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటారు అమ్మకి ఎప్పుడు ఏమనుకుంటుందంటే ఆవిడకి ఎంత రావాలో అంతే వచ్చింది, దాంతో తృప్తి పడదాం, ఆవిడ తృప్తి పడిపోద్దులేండి అని అంటారు. కాబట్టి అలాంటివి ఏమీ లేవమ్మ, అట్లాంటి అపోహలు ఏమీ లేవు. నేను ఎవ్వరికీ సాష్టాంగ ప్రణామాలు ఎప్పుడూ చేయలేదు, పీఠాధిపతుల దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేదు, పొలిటీషియన్స్ దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను అని అంటే వాళ్ళకి సంకీర్తన చేసి అక్కడ స్వామి యొక్క ప్రెజెన్స్ని సంకీర్తన ద్వారా ఇచ్చి ఆ వధూవరులను ఆశీర్వదించి వచ్చాను తప్ప ఇంకొకటి లేదు. అంటే ఇంత మంచి నవ్వు, ఇంత చక్కటి ముఖం, ముఖ కవళికలనండి, ఎవరు సినిమాలు అడగలా మిమ్మల్ని ఈ మా సినిమాలో చేయండి? చాలా చాలా ప్రశ్నలు ఇలా అంతా వేసి అడిగారు కదా, చేయలేని ఎందుకు చెప్పారు? నాకు ఇష్టం లేదమ్మా, ఎందుకనంటే అది ఒక మాయా ప్రపంచం, అందులోకి వెళితే దురద. ఇలాగే చెప్పాలి, ఇంకా మీరు అలా అడిగారు కాబట్టి నేను ఇట్టగే చెప్పాలి. వచ్చాయి విశ్వనాథ్ గారే ఆయన సినిమాలో పాడమని అడిగారు. ఇంకా చాలామంది వాళ్ళ వాళ్ళ సినిమాల్లో చెయ్యండి అమ్మా, మంచి పాత్ర ఇస్తాం, పిచ్చి పిచ్చి పాత్రలు కాదు. ఆయన ఆయన నాకేం యాక్టింగ్ తెలుసు అయ్యా బాబు, ఏదో మాట్లాడతా కానీ నాలుగు భగవంతుడిగా సంబంధించిన విషయాలు నాకు వద్దయ్యా, మీకు నమస్కారం, ఏమనుకోవద్దయ్యా. లేదమ్మా ఏముండదు, మీరు అట్ట కూర్చోండి చాలు అన్నారు. అమ్మో వద్దయ్యా మీరు అట్లా అంటే వాళ్ళకి ప్రేమ కదండి, మన అనేటువంటి ఒక ప్రేమ ఉంటుంది లోపల, చేస్తే బాగుంటుంది అని కూడా వాళ్ళ మనసులో ఉండొచ్చు. కొంతమంది ఇంకా మీరు కొంచెం లోపలికి పోతే ఇంకా నా మీద ఎంత ప్రేమ అంటే నేనట ఏదైనా ఒకటే ఒక కార్యక్రమాన్ని నెరపాలట, ఇప్పుడు ఏదో ఇప్పుడు మీరు ఎట్ట చేస్తున్నారు అట్లా. ఓకే, అట్ట చేసే దాంట్లో నేను భిన్నమైన వేషంతో ఉండాలి ఇట కాకుండా. ఓహో, అట్ట చేయమన్నారు. ఓకే, ఇవి చాలా ఉన్నాయండి, ఇలా కథలు చెప్పుకుంటా పోతే ఇలా చాలా ఉన్నాయి. కానీ మనకి అది ఇష్టం లేదు మొట్టమొదటి నుంచి, మన మనసులో ఉన్న కల్చర్ అది కాదు, నా దృక్పథం అది కాదు, గురువులు ఏర్పాటు చేసినటువంటి మార్గం నాది కాదు. నాకంటూ ఒక డెస్టినీ పెట్టేశాడు స్వామి. కాబట్టి ఇప్పుడు నేను క్రొత్తగా అచీవ్ చేయాలనుకుంటున్నదే ఏమీ లేదు, నేను అచీవ్ చేశాను అని అనుకున్నది కూడా ఏం లేదు. అంటే బయట, అంటే నా మాట కాదు బయట అనుకునే మాట, టీటీడీలో ఒక మంచి పొజిషన్లో ఉండాలని మీరు ఒక గోల్ పెట్టుకున్నారని అంటున్నారు, నిజం అంటారా? అసలు కొంచెం ఉందండి, అస్సలు లేకపోలేదు, కొద్దిగా ఉంది. ఎందుకనంటే అక్కడ కొన్నైనా సంస్కరణలు చేయాలని ఒక అపేక్ష, ఒక తపన ఉంది లోపల. దానికి మొట్టమొదటిగా బీజం ఆర్కే గారు ఇంటర్వ్యూ చేసినటువంటి ఇది, దాంట్లోనే నిజమే కదా మనకి ఎప్పుడు రాలేదు ఈ ఆలోచన, ఇప్పుడు వస్తే బాగుంటుందేమో అని ఒక చిలిపి ఆలోచన చేశా. దాంట్లో భాగంగా కొంతమందికి చెప్పాను, అడిగాను, జనరల్గా చెప్పాను, అయినా చేయాలని ఉంది తప్పకుండా, ఏమన్నా వీలైతే చెప్పండి అని అడిగాను. అడగకపోవటమే అనపెట్టదు, రైట్, మీ మనసులో ఇదేమో మంచి పని అయ్యే, ఏదో ఒక మంచి పని చేయాలని మన తాపత్రయం అయ్యే, అందుకోసం అడిగా. బట్ ఏమో తెలియదు, మంచి చేసే వాళ్ళ చేతిలో అధికారం ఉంటే డెఫినెట్గా ఎన్నో మంచి పనులు ముందుకు పెడతా. అవును అవును అవును, మంచి అంటే అక్కడ అక్కడ మామూలుగా ఉన్నటువంటి ఈ కొన్నివి అంటే రూట్స్ వరకు కొన్ని ఉండిపోయినాయండి, వాటిని ప్రక్షాళన చేయలేనటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి కూడా. కాకపోతే కొన్ని నేను అనుకుంటున్నానే రైతుకి చేయాలని అంటున్నానే, అంటే దేవాలయం నుంచి ఏం జరగాలో అయినా ద్వారా ఏమన్నా జరుగుతాయేమో అని అపేక్ష. అంతకంటే ఆ పదవిని అనుభవించాలనో, ఆ పదవి ద్వారా ఏదో రావాలనో అట్లా కూడా కాదు మళ్ళీ. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీకు మంచి టీటీడీలో ఒక మంచి పోస్ట్ ఇస్తానంటే పెడతారా? చేస్తానండి, చేస్తాను, కానీ కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి నాకు. వాళ్ళు చెప్పినట్టు కానీ కాకుండా కొంచెం ఫ్రీడమ్, అది కూడా ప్రభుత్వానికి మేలు జరిగేదే కానీ నేను కూడా చేస్తా కాబట్టి అందరికీ మేలు జరిగేదిగా ఏదన్నా ఒక మంచి పనిగా అది ఉండేటువంటి ఒక క్రమం
లో నాకు కొంత ఫ్రీడమ్ ఇవ్వగలిగితే చేస్తాను. అట్లా కాకుండా వాళ్ళ కింద పని చెయ్యాలి, వాళ్ళు ఎన్ని టికెట్లు ఇమ్మంటే అన్ని టికెట్లు అట చెయ్యను. మళ్ళీ అక్కడ రూల్ ఉంది, అంతే అంతే. ఇప్పుడు టికెట్లు ఉన్నాయనుకోండి, ఇంకా ఎంతో మందికి ఇవ్వాలి, ఇంకా చెయ్యాలి అట్లన్నారనుకోండి, అప్పుడు నాకు కొంచెం అధర్మం, అది నేను చెయ్యను. అమెరికా నుంచి మీకు 16 సంవత్సరాల క్రితం ఒక మంచి ఫైనాన్షియల్ ఆఫర్ వస్తే వద్దు అని 16 సంవత్సరాల పాటు మీరు అమెరికా వెళ్లకుండా దాన్ని అవాయిడ్ చేశారు, ఎందుకు? ఏముందండి, వాళ్ళు డబ్బులు మాట్లాడారండి, మనకేమో ఇష్టం లేదు, ఎవడైనా డబ్బు కోసమే వస్తాడు కదా అని అన్నారు. అంటే డబ్బు కోసమైతే ఇక్కడ కూడా సంపాదించవచ్చు కదా, బంగారం ఇండియాలో కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. స్వామీజీలు కూడా ఇక్కడి నుంచి అక్కడికి పెడుతున్నారు, అక్కడ ప్రవచనాలు ఇస్తున్నారు, అక్కడ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు. మరి మీరు ఎందుకు అక్కడ మీరు బ్యారికేట్ ఎందుకు పెట్టుకున్నారు? అట్లా కాదుగా, ఇప్పుడు మీరు తృప్తిగా అమ్మా ఇదిగో మీరు ఈ పని చెయ్యండి ఈ ఫండ్ ద్వారా అని మీరు ఇచ్చారనుకోండి, అది సబబు, అది ఒక ధర్మం ఉంది దాంట్లో, ఒక చక్కటి నీతి ఉంది. అట్లా కాకుండా మేము ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము, దాని ద్వారా వచ్చేటువంటి ధనంలో మీకు ఇన్ని లక్షలు ఇస్తాము, బిజినెస్ అయిపోయింది. అట్లా మాట్లాడారమ్మా, గడిది గుడ్డులే ఎవడైనా వచ్చేది డబ్బుకేగా అని అన్నారండి. అనేపాటికి చాలా హర్ట్ అయిపోయింది మనసు, ఏమి అమెరికానే వెళ్ళాలి ఆ డబ్బుల కోసం, ఇక్కడ ఏ డబ్బే లేదా, ఇది కాదు ఇట్ట కాదు అని అనుకుంటే ఒక నిమిషం పట్టదే మనకి. అసలు బిజినెస్ చేసే ఉద్దేశం ఉంటే ఇన్ని రోజులు మీరు ఇంత కష్టపడ్డారు? అవసరమే లేదు మనకి, ఇలా ఉండాల్సిన పనే లేదు కదా అని కొంచెం మనసుకి చాలా చివుక్కమందండి. అది చాలా కాలం మనసులో ఉండిపోయింది, ఎప్పుడు ఎవరికి నేను వస్తానని చెప్పలేదు ఇన్నేళ్లలో కూడా. ఆ తర్వాత ఇటీవల మన ఆలపాటి రవి గారు, ఆలపాటి రాజన్ ప్రసాద్ గారు, ఆలపాటి వెంకట గారు, వీళ్ళందరూ కూడా అమ్మ మీలాంటి వాడు రాకపోతే ఎట్లాగూ అని చాలా చాలా ప్రేమతో పిలవటం వల్ల ఒక 2 సంవత్సరాల నుంచి నాట్స్కి వెళ్తున్నాను. ఓకే, 2 సంవత్సరాలుగా నాట్స్లో సంకీర్తన చేస్తూ ఉన్నాను. అక్కడ పిల్లలందరికీ ఇష్టమైన వాళ్ళు, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు నేర్చుకుంటున్నారు. సత్సంగులు చేశాను, సత్సంగం చేస్తూ వచ్చాను. సో నాకు తృప్తినిచ్చేదే చేస్తాను తప్పించి ఎదుటివాడు ఏది చెప్తే అది చేయను. ఇప్పుడు కూడా చాలామంది వస్తారమ్మా, వచ్చి ఇలాగ కొన్ని కార్యక్రమాలు చేద్దాము, దీంట్లో ఇది మీ మార్జిన్, ఇది మీ మార్జిన్ ఇది అంటారమ్మా, అంటారు. ఇవన్నీ మీ ఇవన్నీ బిజినెస్లో మీకు కొంచెం బాగా తెలిసేమో, నాకు పెద్దగా తెలియదు. వాళ్ళకి నేను ఒకటే చెప్తా, నాయన నేను ఏదైనా మీకు ఉపయోగపడగలిగితే తప్పకుండా చేస్తా, ఇందులో డబ్బు ప్రేమ ఇవ్వండి, ఎట్లా ఇస్తారు, నేను పడిన శ్రమకు మాత్రమే, అది మా దగ్గర ఉంది కదా అని ఏదో విచ్చలవిడిగాను, మీరు మేము టర్మ్స్ మాట్లాడుకుని డబ్బు కోసమని అట్లొద్దయ్యా, నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకోవద్దు అని ముందుగానే ఒక మాట మాట్లాడేస్తాను తల్లి. అప్పుడు మీ కచేరీ ఇంత అమ్మా, ఇదిగోండి మా వల్లనైనది ఇది, తృప్తిగా తీసుకుంటా. అంతే తప్పించి మీరు $500 ఎందుకు ఇచ్చారు, $1000 ఇవ్వచ్చు కదా అని ఏనాడు నేను ఎప్పుడు అడగలే. వాళ్ళకై వాళ్ళే ఇచ్చిందే తీసుకున్నా తప్పించి ఇంకో కొంచెం ఇస్తే బాగుండు అని ఎప్పుడు లేదు. ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ మీరు చేయించుకున్నా, మీ గోత్రం చెప్పమంటే గోత్రం, మీ గోత్రం చెప్పకుండా సర్వేజ్నా సుఖిన భవంత్ అని చెప్పని మీరు ఎందుకు చెప్తూ ఉంటారు? కనీసం ఇక్కడ కూడా మీరు ఆలోచించుకోరా మీ గురించి? అంటే నేను ఇప్పుడు ఎలా నా స్టేజ్ ఏంటనంటే, ఐ డోంట్ హ్యావ్ గోత్రం, ఐ డోంట్ హ్యావ్ కులం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మతం కూడా. ఈ ధర్మంలో పుట్టా, దీన్ని నేను ఆచరిస్తా, అంతే తప్పించి ఓవరాల్గా నేను భారతీయుడిని. సో భారతదేశంలో, భారతదేశం ఒక ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు ఉదార చరితానం వసుదైక కుటుంబకం అంటాం కదా. ఎక్కడ ఉందండి భాషా ప్రయత్న రాష్ట్రాలు అనుకున్నాం, తెలుగు భాష రాష్ట్రాలు కూడా విడిపోయాయి, ఇప్పుడు ఒకే భాషను రాష్ట్రాలు కూడా విడిపోతున్నాయి. ఎక్కడుంది మన భాషకి ఏదో ఒక ప్రాంతానికో కొట్లాడుకుంటూ ఉంటే, ఇక దేశం గురించి ఆలోచించే యూత్ ఎక్కడున్నారు? మన బోర్డర్ని కాపాడాలి, మన దేశాన్ని కాపాడాలి, మనంతా ఒకటే, మనంతా భారతీయులు అని ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో ఉన్నారమ్మా? కాకపోతే ఏంటంటే మంచి వాళ్లకు వేదిక లేదు,
చెడ్డ వాళ్ళకి వేదిక ఉంది, అంతే తేడా. ఉన్నారు, లేకపోతే ఇప్పటికీ పంట పండకుండా ఉంటుందా? పంట పండుతోంది. ఇంకా నాలాంటి వాళ్ళకి ఎక్కడో చోట బతకడానికి ఒక ఆవిష్కారం ఉన్నది. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. కాబట్టి ఇక్కడ నెగటివ్ కంటే కూడా లెట్ అస్ బి మోర్ పాజిటివ్ అమ్మ. ఎన్నడూ అట్లా ఉండదు. దేశం అభిమానించని వాళ్ళు, దేశభక్తి లేని వాళ్ళు, పరమాత్మ యందు భక్తి లేని వాళ్ళు ఉండకుండా ఉండరమ్మ. క్రికెట్లో మాత్రం మన వాళ్ళందరికీ మంచి యూనిటీ ఉంటుంది. ఈ మధ్య సినిమా హాల్లో మన జాతీయ గీతం వేస్తున్నారు కాబట్టి ఒకసారి ఎప్పుడు స్కూల్ రోజులు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ఒకసారి నుంచుని ఆ ఫీలింగ్ అండి, నిజంగా మన జాతీయ గీతం విన్నప్పుడు రోమాలు నిక్కబడుచుకుని ఇది మనం అన్న ఒక ఫీల్ తెప్పిస్తుంది. అది ఏ పాట విన్నా ఏ జాతీయ గీతం విన్నా రాదు రాదు. అందుకని మన జాతీయ గీతాలు రెండూ కూడా మనకు చాలా ఇన్నర్ డెప్త్లో ఉన్న మీనింగే కాకుండా అందరినీ కూడా యోగులుగా చేసేటట్టుగా, అందరిలోనూ ఒకటే మాటగా వచ్చేటట్లుగా వాళ్ళు రాశారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏ గోత్రం లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు కనుక. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఇప్పుడు కూడా నేను ఏనాడు నా గోత్రం ఏ ఆలయంలోనూ చెప్పను. మీ గోత్రం ఏంటంటే నాయన సర్వే జన సుఖినో భవంతు అని సంకల్పం చెయ్యి అని చెప్తా. అదే వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. కాబట్టి ఇప్పుడు ఆ దృక్పథానికి రావడానికి ప్రజలకి కొంచెం టైం పట్టచ్చు, బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్. అవునమ్మ, నేను మొదలెట్టాలి. అప్పుడు నన్ను చూసి ఓ అందరు బాగులోనే కదా మనం ఉన్నాము, మనం బాగుంటే అందరు బాగున్నట్ట లేదు. ఆ మెలకు రావడంలే మనిషికి. అంటే గుడికి వెళ్తే నా గోత్రం చెప్తేనే అవుతుంది. నేను చెప్పానే అక్కడ నేను కమ్యూనిస్ట్ని, అవసరంలే. అందరూ కమ్యూనిస్ట్లో కూడా బయటికి రాని వాళ్ళు, అజ్ఞాతవాసులుగా ఉన్నవాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. చాలా మంది కలుస్తారు, అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు చాలా మంది కలిసి. అంటే ఎందుకు మిమ్మల్ని కలిసి ఏ స్వాంతన పొందుతారు వాళ్ళు? నో స్వాంతన, ఆత్మీయంగా మాట్లాడుకోవటమే, ఏం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు వస్తారు, భోజనం పెడతా, హాయిగా భోజనం తింటారు, కాసేపు కూర్చుంటారు, అవి ఇవి మాట్లాడుకుంటాం. నాయన రైతుకు బాగా చేయాలి నాయన అని నేను అంటాను, వాళ్ళు కూడా అంతే అంటారు. అవునమ్మా, ఇత్తనం ఎరువు బాగోవట్లేదు, వాళ్ళకిట్ట నాసిరకాలు అందించి వాళ్ళని పాపం పాతాళానికి తొక్కేస్తున్నారు అని వాళ్ళు బాధపడతారు. వాళ్ళు కాసేపు పాటలు పాడతారు నా దగ్గర, నేను పాడతా. నా పాట పాపం వాళ్ళు పాడలేరు, నేను మాత్రం వాళ్ళ పాట పాడటానికి ఇష్టపడతా, నాకు నేర్పండి ఇదని. ఒక ఒక పాట అట్లాగే నేర్చుకున్నా. అయ్యో అయ్యో, మట్టి పిల్ల వాసన, అది మట్టి పిల్ల వాసన, సినుకు 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 కురిసిన నీలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పిల్ల వాసన, అది మట్టి పిల్ల వాసన. ఇష్టం నాకు వాళ్ళు పాడితే గుండె కదిలిపోద్ది. నిజానికి కూడా వర్షం వచ్చినప్పుడు అంటే అవునండి, మట్టి లేకుండా ఎవరితో సాంగత్యం చేస్తామండి మనం? మట్టి కావాలి. అందుకని ఒక ఆయన దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అంటే ఒరే కాదు నాయన, దేశం అంటే మట్టి కూడా అన్నాడు ఇంకో ఆయన. కాబట్టి మనం మట్టిని అంటే నేలను వదిలేస్తే నుంచోలేం కదా. కాబట్టి ఆ వాళ్ళు పాడేటువంటి పాటల్లో, వాళ్ళు కొట్టేటువంటి డప్పులో ఏదో తెలియని ఆత్మీయత ఉంటుందండి, ఎక్కడో తెలియని ఒక మెలకు వస్తుందండి. మనమందరం మనుషులం, మనందరం ఒకేలాగా బ్రతకాలి, అందరికీ అన్ని వనరులు చక్కగా సమకూడాలి అనేది ఒక్కొక్కసారి వాళ్ళు అంటూ ఉంటారు బూర్జువా రాజ్యం అని. అదొకటే నచ్చదు నాకు. అని అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, అది కొంచెం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అయ్యే ఉందా బూర్జువా రాజ్యం, ఏమి లేదు, వాళ్ళు కూడా తినేది అంతే, వాళ్ళు కూడా ఎంత ఉన్నా కూడా గట్టిగా తింటే చచ్చిపోతాడు వాడు. అవునమ్మా, అడిగి బీపీలు షుగర్లు ఏముంది దాంట్లో, కాబట్టి అదేముండదు. కాకపోతే మనకు ఒక సమత్వం తెలియడల్లా, ఎవడికి ఎంత ఉంటే వాడు దాంతో అనుభవిస్తాడు. కానీ అనుభవించినప్పటికీ కూడా వీటిని చూడాలి. ఆ క్రమం
వాళ్ళకి ఆ స్ఫురణ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా లోపల నుంచి ఒక ఆవేదన వస్తుంది. వచ్చినప్పుడు నిజమే కదా, వాళ్ళు చెప్తున్నది రైటే, ఎందుకు ఇంత అసమానత్వం వస్తుంది, అందరికీ అన్నీ ఒకేలాగా లభిస్తే ఎందుకు ఇంత అసమానత్వం వస్తుంది అని. అందుకని ఒక ఆయన అన్నాడు, దేవుడు అది చెప్తా తర్వాత మీకు ఒకసారి, ఒక చాలా మంచి మాట ఉంది చెప్తాను, గుర్తు రావడం లేదు అది. పర్వాలేదండి, మీరు గుర్తుంటే చెప్తారు కానీ డెఫినెట్గా అంటే ఈ అయ్యే లోపల డెఫినెట్గా వస్తుంది వస్తుంది. అంటే చాలా అంటే ఈ మధ్యకాలంలో ఎస్ జానకి గారిది ఇంటర్వ్యూ కావాలని చెప్పి వారి ఫ్రెండ్ ఇక్కడ ఒక ఆవిడ ఉంటే ఆవిడని కలవడం జరిగింది. ఆవిడ మీ టాపిక్ మాట్లాడారు, పేర్ల ప్రస్తుతం మనకి కెమెరా ఉందంటాం కాబట్టి లిఫ్ట్ చేసినప్పుడు, ఈవిడే గనక మా తమిళనాడులో పుట్టుంటే లేదా తిరుపతిలో పుట్టుంటే ఎంతో మంచి గుర్తింపు వచ్చి ఉండేది, ఇక్కడ ఆవిడకి తగినంత గుర్తింపు లేదు అని అన్నారు. నేను అందుకే నేను ఇందాక అడిగిన కారణం అసంతృప్తి ఉందా మీకు నిజంగా? ఏం లేదమ్మా. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే తమిళనాడు వాళ్ళు కష్టాన్ని కళని తొందరగా గుర్తిస్తారు ఒకటి, ఆ తర్వాత వాళ్ళు పెంచి పోషిస్తారు, అంత సిన్సియర్గా ఉంటారు అని అన్నారనమాట. నిజమే కదా అనిపించింది నాకు ఒక సెకండ్ నిజంగా. అదే అంటే తప్పకుండా ఆ నేలకి ఆ గొప్ప వైబ్రేషన్ ఉందమ్మా, మనం ఎవరం కాదనలేనిదే. చాలామంది అంటారు, ఇప్పటికీ కూడా అంటారు, అమ్మ వచ్చేసేయండి అక్కడికి అని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా నేను తెలుసట, నాకు ఇటీవల తెలిసింది. చాలామంది నన్ను ఫాలో అవుతూ ఉంటారట, మన కార్యక్రమాలు ఫాలో అవుతారట, నాకు ఆనందం కలిగింది. అక్కడ లేదు ఇక్కడ, ఇక్కడ లేదు అక్కడ ఉన్నది అంటే ఒకటే, అదేంటంటే వాళ్ళు భుజాన్ని ఎత్తుకుంటారు మన తెలుగు వాళ్ళకి. అందుకని అన్నమయ్యని కూడా అంటూ ఉంటాను, నేనే కాదు, అదే మనకు ఆంధ్రదేశంలో అన్నమయ్య పుట్టడం ఆయన దురదృష్టం గుర్తి. త్యాగరాజస్వామి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే ఆయన నెత్తిని మోశారు, తమిళులు నెత్తిని మోశారు. మనం ఇప్పటికీ కూడా ఏదో చాలా చులకనైనటువంటి ఒక చూపు అది ఉంది ఈ నేలకి, అది అది ఉందండి. ఒక్కొక్క నేలకి రామాయణంలో మనం చూస్తే ఒక్కొక్క నేలకు ఒక్కొక్క ప్రభావం ఉంది. ఆ ఒక్కొక్క నేల వచ్చినప్పుడు సీతమ్మ ఒక్కొక్కలాగా ప్రవర్తించేది కాబట్టి అది ఎప్పుడు అంతే, అది మనం కాదనలేనిది. కాకపోతే ఇక్కడ గుర్తింపు రాలేదా వచ్చిందా అన్నదానికి తృప్త్యా అసంతృప్త్యా అంటే మాత్రం నాకు అవి ఏవి లేవు. ఇక ఐఎమ్ బియాండ్ దట్, నాకు ఇక అవే వాటితో ప్రమేయం లేదు. ఇక వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నేను చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నా ద్వారా మాస్టర్ గారు ఏదైతే గురుదేవులు సంకల్పం చేస్తూ ఉన్నారో అది చేస్తూ వెళ్ళిపోదామని అపేక్ష తప్పించి వీళ్ళు గుర్తించారా గుర్తించలేదా అనే ఆలోచనలో కూడా రావట్ల, నాకు ఆలోచన రావడల్లా. కాకపోతే పెద్దలు అప్పుడప్పుడు అంటా ఉన్నప్పుడు ఓహో అట్లాగా అని అంటాను అంతే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అట్లాగా ఏమో ఉంటే ఉండొచ్చేమో అంటారు అంతే. మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఇద్దరు చదువుకునే ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు, సో ఇటు మీ కెరీర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఏమనుకుంటున్నారు ప్లాన్స్? అంటే నాకు ఒక ఆలోచన ఏంటనంటే ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుపుతూనే ఉంటాను, కాకపోతే మై స్మాల్ డాటర్ సింగ్ సో గుడ్, కొంచెం క్యారీ చేస్తుంది తను, సంగీతం నేర్పుతూ ఉన్నాను, వర్ణం నేర్చుకుంటోంది ఇప్పుడు. తనకి కొంచెం స్ట్రాంగ్గా బేస్ వెయ్యాలి అని. ఇక్కడ ఎవరు లేరు మనకు, అంటే సంగీతం చెప్తారు కానీ డబ్బుల కోసం చెప్తారు. అది అంటే నేను తక్కువ అనడం కాదు వారిని అట్లా దాన్ని, కానీ ఈ నేలకు అది లేదు. ఇందాక అన్నట్లుగానే ఈ నేలకు ఇంట్లో ఒక ఒక అమ్మాయికి అబ్బాయికో సంగీతం నేర్పిద్దాము అని అంటే ఈ రోజు నెలకు 5,000 ఖచ్చితంగా పే చేయాల్సిన పరిస్థితి ఉంది. అవును అమ్మ, అంటే ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, అంటే మీరు ఫైనాన్షియల్గా మీరు ఆలోచించరు, అంత బిజినెస్ పరంగా మీరు ఆలోచించరు, మీరెందుకు తక్కువ మిగతా వాళ్ళకన్నా కూడా తక్కువ తీసుకుని మీరు ఎందుకు ఇక్కడ పెట్టకూడదు? ఎంతో మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మిగతా పిల్లల్ని తప్పు పట్టద్దమ్మా మనం. పెద్దవాళ్ళు ఎట్లున్నారనంటే వాళ్ళకి వాళ్ళు ఇమీడియట్గా పాడేయాలి, ఇమీడియట్గా షోలకి పంపించేయాలి,
ఇమీడియట్గా వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చేయాలి. అలాంటప్పుడు విద్య ఎట్టొస్తుందమ్మా? వితౌట్ ఎనీ స్ట్రెయిన్. అమ్మ, మా అమ్మ ఎప్పుడు అనేది, నువ్వు సంగీతం పాడాలని అంటే చక్కగా ఎప్పుడు పాడతావు తెలుసా, నీకు 40 ఏళ్ళు రావాలనేది. మెచ్యూరిటీ లెవెల్, నువ్వు 40 ఏళ్ళు వస్తే పాడతావు అమ్మాయి. ఇప్పుడు నువ్వు పాడేది ఏం కాదు, ఇది ఇప్పుడు కూడా పాడలేకపోతున్నాం మనం. అవునా అండి? అట్లా ఒక 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 విద్య అంటే ఇది దైవానికి సంబంధించినటువంటి విద్య కనుక ఇది ఉత్తగా రాదండి. ఎంతో శ్రమకి ఓర్చాలి, ఎంతో గురువులు తిడితే కూడా వాళ్ళ దగ్గర కూర్చుని శ్రద్ధగా నేర్చుకోవాలి, వాళ్ళ సేవ చెయ్యాలి. ముఖ్యంగా వాళ్ళకి సేవ చెయ్యాలి, వాళ్ళకి ఏం కావాలంటే అవి అందించేటువంటి ఒక క్రమం ఉండాలి. అలాంటి పిల్లలు కానీ అలాంటి పెద్దవాళ్ళు కానీ ఉన్నారా ఈ రోజుల్లో? వాళ్ళని నేను తీసుకొచ్చి ఎంతమందికి చెప్పనట్లాగే ఎంతమంది ఉన్నారు. ఒకవేళ నేర్చుకున్నా ఓ సంవత్సరం నేర్చుకుంటారు, ఇంకా ఆయాసం అయిపోయింది, హాబీ కంటిన్యూ అవ్వదు. అవ్వదు. నో, ఇది ఒక శ్రద్ధ, దీనికి ఒక శ్రద్ధ కావాలి, దీనికి ఒక నియమం కావాలి. అట్లా లేనప్పుడు మేము ఒకవేళ చెప్పినప్పటికీ ఏదో ట్యూషన్ చెప్పుకోవటమే అవుతుంది, కానీ నిజంగా వాళ్ళకి విద్య ఇచ్చిన వాళ్ళం అవ్వం. అయితే మీ నెక్స్ట్ జనరేషన్కి మీ చిన్న పాపాయి కోసం అని చెప్పని నాకు ఒక ఒక స్ట్రాంగ్గా ఒక విషయం ఏంటనంటే, చెన్నై షిఫ్ట్ అవ్వాలి. నేను ఇక్కడ నుంచి చెన్నై షిఫ్ట్ అయితే పాపాయిలు ఇద్దరికీ కూడా కొంచెం భవిష్యత్తు బాగుంటుంది. వాళ్లకు కావాల్సినటువంటి విద్య అంటే పాపాయి, పెద్ద పాపాయి ఆయుర్వేదం చేసినా హోమియో చేసినా లేదంటే ఇక్కడ లేవని కాదు, అక్కడ ఉండేటువంటి నేల వేరు వేరు వేరు. ఈ పిల్లలకి కావలసినటువంటి సంస్కారాలు అక్కడ వేళ్లతో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ రూట్ను మనం తుంచేసి పైన ఆకులకు నీళ్లు పోస్తున్నాం ఇప్పుడు మనం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలోను. వాళ్ళకి రూట్స్లో వాళ్ళు ఎంత శాస్త్రీయం చదువుకున్న అంటే ఎంత చదువు చదువుకున్నా మళ్ళీ వాళ్ళ ట్రెడిషన్ దగ్గరకు వచ్చేపాటికి వెరీ చాలా కన్సర్వేటివ్ వాళ్ళది అంతే, వాళ్ళగిరి అలాగే అట్లాగే ఉండాలి కూడా, తప్పు కాదు దాంట్లో. సో అందుకోసం పాపాయికి అక్కడికి తీసుకెళ్తే నాకేమన్నా ఒక అవకాశం, అక్కడ మళ్ళీ నేను కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం, అట్లాగే పాపాయికి కూడా నేర్పించేటువంటి ఒక. ఇప్పుడు కూడా మీరు ఇంకా నేర్చుకుంటానే అంటున్నారే? నేను నేర్చుకుంటానండి, నేర్చుకోవడం చాలా ఇష్టం అండి. ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు చెప్పా కదా మన కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినా కూడా ఓ నేర్పండి అయ్యే ఒక పాట అంట, మంచి సాక్సోఫోన్ వాయిస్తున్న వాళ్ళు ఉంటారు అన్నమాట, వాళ్ళు వచ్చి నన్ను పలకరిస్తారు, అమ్మ నా భార్యకి చాలా ఇష్టం మీరంటే అని అంటారు. ఆయన మనకు ఆస్థానంగా వాయిస్తూ ఉంటారు తిరుమలలో ఎప్పుడు కూడా. ఆయన కూడా అడుగుతారు, అయ్యా నాకు కూడా ఏదైనా కీర్తన నేర్పండి అయ్యా అంటే, అయ్యో భలేవారు అమ్మగారండి నమస్కారం పెడతారు. అదేంటయ్యా నేర్చుకోకూడదా? నేర్చుకోవచ్చు కదా, అక్కడైనా నేర్చుకోవచ్చు, దానిదే ఉంది అని చెప్తూ ఉంటా. అంటే ఎప్పుడు నేర్చుకోవటమే నాకు ఇష్టం ఉంటుంది అన్నమాట. ఈ కీర్తన అయిపోతే మనకు బాగా వచ్చింది కదా అని ఉండదు, ఎప్పుడు మళ్ళీ నేర్చుకుంటా. అది చిన్న కీర్తన అయినా సరే మళ్ళీ దాన్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని అలాగా వింటూ 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 నేర్చుకుంటూ ఉంటా. అదొక అదొక ఏమంటారనంటే భక్తులలో నవ్వేద భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి, కీర్తన ఒకటి. ఈ శ్రవణం చేయటం మళ్ళీ కీర్తన చేయటం అంటే ఇది ఒక సైకిల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే తప్పకుండా ఒక చక్కటి ఆత్మనివేదన పరమైన ఒక భక్తిలోకి మనం ఉంటాం. అందుకని ఐ థింక్ ఆఫ్ ది హయ్యర్ థింగ్స్ నాట్ లోవర్ థింగ్స్. సో నాకు ఈ లోవర్ థింగ్స్ మీద వేటి మీద ఆపేక్ష లేదు, ఇవి కావాలని ఏం లేదు. ప్రశ్న వేయచ్చు కొంతమంది, మరైతే ఎందుకు వేసుకుంటున్నారు, ఈ దండ ఎందుకు వేసుకుంటున్నారు, లేకపోతే ఈ ఉంగరం ఎందుకు పెట్టుకుంటున్నారు, దానికి కూడా నేను డిప్లొమాటిక్గా సమాధానం చెప్పట్లే, మామూలుగానే సమాధానం చెప్తున్నా. ఇది మా తండ్రి గారు, అమ్మ ఇది నువ్వు ధరించాలి అని అన్నారు, అంతే వేసుకుంటున్నా, దీని మీద ఆపేక్ష కాదు. ఇది స్వామివారి పాదాలు తాకి వస్తుంది. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా పాదాల దగ్గర పెట్టి నేను తీసుకొచ్చుకుంటా. ఇది ఎప్పటి నుంచో ఒక అలవాటు అయిపోయింది, దీని మీద ఇష్టం కాదు సుమా, అది ఒక అలవాటు అయిపోయింది అట్లా అలా వేసుకోవటం. ఇప్పుడు అది కూడా తీసేసేయచ్చు, ఇంకా దీంతో కూడా పని లేదు. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులు ఎలా ఉంటారనంటే నేను ఏది లేకపోయినా గుర్తుపట్టి దాన్ని అడుగుతారు. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గాజులు కూడా ఎప్పుడైనా
పొరపాటుని వేసుకుంటాను, ఒక్కొక్కసారి వేసుకోకుండా వెళ్ళిపోతాను. ఒక జాకెట్ వేసుకోపోయి ఒక జాకెట్ వేసుకుంటా, చీర మ్యాచ్ ఏముండదు. ఏదో అయిపోయింది, మా అమ్మకి ఏదో అయిపోయింది, వేసుకోకపోతే ఏంటి ఈరోజు అమ్మ ఎట్టు వేసుకుంది బట్టలు అంటది. అమ్మో అప్పటి నుంచి కాషియస్గా వేసుకోవాల్సి వస్తుంది బట్టలు. సో కొన్ని ఇతరుల కోసం చేయాల్సి వస్తుంది పనులు, అవి అవాయిడ్ చేయలేకపోతున్నాం. బట్ షార్ట్లీ అది కూడా అవాయిడ్ చేసేస్తా. అంటే ఫైనల్గా మీరు ఆశయం, ఒక గోల్ ఏం పెట్టుకున్నారమ్మా? ఏం లేదమ్మా, నా శేష జీవితం అంతా కూడా, అంటే నా కుటుంబం యొక్క పోషణ ఇంత అంతా కూడా బాధ్యతగా చేస్తాను. ఇక చివరిగా నాకు నేను ఏదైనా ఒక చోటులో ఉండి చక్కగా ఒక మంచి వ్యవసాయం చెయ్యాలి అని ఒక తాపత్రయం నాకు. అక్కడే ఒక చక్కటి ఒక గుడిసెలాగా వేసుకుని చెయ్యాలని. అది ఈ పట్టణాల్లో కాదు, గిరిజనుల్లో. ఓకే, ఇక్కడ కాదు, అస్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషుల మధ్య, అక్కడ మనుషులు బతుకున్నారమ్మా. సో అందుకని నాకు అక్కడికి ట్రైబల్స్ దగ్గరికి, గిరిజనుల దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ ఏదైనా ఒక కుటీరం వేసుకుని ఉండాలి, వాళ్ళకి ఈ సంకీర్తన పాడుకుంటూ అక్కడ గాయత్రి చెప్పుకుంటూ అట్లా ఉండిపోవాలి అనేది ఒక అపేక్ష. అంటే మనం అనుకుంటాం కానీ ఆయన ఏం చేస్తాడో మనకేం తెలుసు. అప్పుడప్పుడు ఆయన ఏమి ఇస్తే అది మనం చేసుకెళ్ళటమే. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ఏం పెద్ద ప్లాన్స్ లేవు, కానీ ఇది ఒక ఒక ఇష్టం, ఒక అపేక్ష, ఒక ఒక తాపత్రయం. ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మనం ఇంకా బాగా సాధన చేసేటువంటి ఒక క్రమం ఉంటుంది కదా. వాళ్ళు స్వచ్ఛమైన మనస్సులు, వాళ్ళు ఏ చెడు ఇంప్రెషన్స్ ఉండవు వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉంటే మనం కూడా బాగుపడతాం అని ఒక ఇది. అందుకని అప్పుడప్పుడు పోయి వస్తూ ఉంటాయట. ఈరోజు మాత్రం ఒక మంచి మనిషిని కలిసినంత ఒక సంతృప్తి ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్. వాసుదేవ్ నా తల్లి.